This contains the message on salvation for eternity by the Lord's servant, Brother Bakht Singh, during the 1966 All India Holy Convocation held at Hebron, Hyderabad. The message translated into Telugu language by the Lord's servant, Brother Suvarna Rao of Guntur, and in Hindi by Brother Benji Samuel of Bilaspur. May our living God speak to us through this passage from His Word. మన జీవం గల దేవుడు తన వాక్యంలోని భాగం ద్వారా మనతో మాట్లాడును గాక. మన జీవిత పరమేశ్వర్ నా శాస్త్ర కేస్ పడే భాగ్య ద్వారా హమ్సే బాతే కరే. లైక్ టు రిమైండ్ యు అగైన్ Psalm 89 కీర్తనలు 89 భజన సహిత నవాసి అండ్ వర్స్ 1 మొదటి వచనం ఆర్ ఉస్కా పహలా పద్ ఆర్ సింగ్ ఆఫ్ ద మర్సీస్ ఆఫ్ లార్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై మౌత్ విల్ ఐ మేక్ నోన్ దై ఫేస్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్ యెహోవా యొక్క కృపాత్సేమను నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేస్తాను మా యెహోవాకి సారి కరుణా కే విషయ గాతా రహుంగా ఆర్ అప్నే ముహ్ సే తేరీ సచ్చాయి పీడీ సే పీడీ తక్ జతాతా రహుంగా ఇట్ ఇస్ డిజైర్ దట్ దిస్ వర్డ్ మే బికమ్ అవర్ డైలీ ఎక్స్‌పీరియన్స్ వి బ్రింగ్ దిస్ వర్డ్ టు యు అగైన్ అగైన్ ఈ వచనములు మన హృదయ అనుభవం కావాలని ఆశతో తిరిగి తిరిగి ఇవి మీ ఎదురు తెస్తున్నాం హమారి అభిలాష హే ये वचन हमारे दिन प्रतिदिन के लिए हम इसका आनंद करने लग जाएं इसलिए हम बार बार आपके सामने से दोहरा रहे हैं इस वर्ड को आप रात को अटेंशन नंबर ये फर्स्ट ईयरिंग लास्ट एट इवनिंग द फिफ्थ मंथ ये नेला 5వ తారీఖు శనివారం సాయంకాలం నుండి మా మొదటి కూటమి నుండి కూడా ఈ మాటలు మన ఎదుటి తేబడుతున్నవి ये शब्द 5 తారీఖు శనివారం की पहली मीटिंग में हमारे सामने लाए गए थे एज समवर इन एवरी अदर गैदरिंग वी हैव द वेरी सेम वर्ड ఏదో రీతిగా ప్రతి ఇదే వచ్చిన మన మీదకి తిరిగి తిరిగి మనకు తేబడుతున్నది గ్యాదరింగ్ మే హమే యహీ వచన్ బార్ బార్ హమారే పాస్ ఆ రహా హై అండ్ దట్ గుడ్ షో లార్డ్ హస్ సంథింగ్ టు టీచ్ us అండ్ షో us ఫ్రమ్ దిస్ వెల్ నోన్ వర్డ్ ఈ భాగ పరిచయం వచ్చిన ద్వారా మనతో ఏదో కొంత బోధించాలని మనకు కొంత ఇవ్వాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం అనుకుంటున్నాం ఆరిస్తాం సమస్తే హై ఇస్ వచన్ కే ద్వారా సే పరమేశ్వర్ హమే కుచ్ బతానా చాతా హై ఔర్ కుచ్ సిఖానా భీ చాతా హై అండ్ వి సా ద ఫస్ట్ ఈవినింగ్ వి వాంట్ టు అండర్స్టాండ్ గాడ్స్ ఫేత్ఫుల్నెస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ హియర్ ది జాయ్ఫుల్ సాంగ్ ద గ్లాడ్ టైడింగ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ది గాస్పెల్ లార్డ్ యెస్ టైమ్ మొదటిసారిగా మనం విన్నాం ఈ దేవునికి విశ్వాసం పాడవలసి ఉంటే మొట్టమొదటిగా శృంగ ధ్వనులు లేక స్వార్థను సంతోషకరమైనటువంటి ధ్వని మనం వినవలసినాము అని విన్నాం హమే పహలే మీటింగ్ మే దేఖ్ చుకే హై యది హమ్ పరమేశ్వర్ కి విశ్వాస యోగ్యతా కో అప్నే జీవన్ మే మాలూమ్ కర్నా చాహతే హై తో సబ్సే పహలే హమే ఆనందమయ లల్కార్ కో సుసమాచార్ కో సున్నా హై ఐ సీ ఎ ఫస్ట్ ఎపిసోడ్ మొదటి యోహాన్ పత్రిక పహలా యోహన్నా కి పత్రిక అండ్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము ఆర్ ఉస్కా పహలా అధ్యాయ ఫస్ట్ జాన్ చాప్టర్ 1 మొదటి యోహాను మొదటి అధ్యాయం పహలా యోహన్నా పహలా ఉస్కి పహలి పత్రి ఎవర్ టైం తొమ్మిదవ వచనం పహలా అధ్యాయ ఆర్ ఉస్కా 9వ పద్ ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ ఇస్ ఫేత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచ్నెస్ డజంట్ మ్యాటర్ హౌ బ్లెస్డ్ హౌ గ్రేట్ అండ్ హౌ హారబుల్ అండ్ హౌ మెనీ అవర్ సిన్స్ మే బి మన యొక్క పాపములు ఎంత నల్లమైనప్పటికీ ఎంత ఘోరమైనప్పటికీ ఎన్ని ఎన్నో ఉన్నప్పటికీ పర్వాలేదు ఇస్మే కోయి చింతా కి బాత్ నహీ హమారే పాప్ కితనే విస్తార పూర్వక హో కితనే కాలే హో ఔర్ కితనే ఘోర్ క్యూ నా హో అకౌంట్ గాడ్ ఫేత్ఫుల్నెస్ వి ఆర్ హియర్ రిమైండెడ్ ఆల్ అవర్ సిన్స్ కెన్ బి కంప్లీట్లీ ఫర్గివెన్ ఫర్ ఎవర్ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మన పాపలన్నీ కూడా సంపూర్ణంగా నిరంతరంగా అవి తొలగించబడును పరమేశ్వర్ కి విశ్వాస యోగ్యత ద్వారా హమే ఆత్మాన్ దిలా జాతా హై
हमारे सारे पाप पूरी रीति से संपूर्ण रीति से धो सकते हैं क्षमा हो सकते हैं that forgiveness of sin is not depending upon you and me ఈ పాప క్షమాపణ అనేది నీ మీద నా మీద ఆధారపడింది కాదు ఏ పాపో కి క్షమా కి బాత్ ఆప్కే ఉపర్ అమేరే ఉపర్ ఆధారిత నహీ హై ఇది పర్ అపాన్ ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ లవింగ్ అండ్ గ్రేషియస్ గాడ్ మన ప్రేమ కలిగిన కృపగల దేవుని యొక్క నమ్మకత్వం మీదనే ఈ క్షమాపణ ఆధారపడింది ఏ తో ఆధారిత హై హమారే ప్రేమీ ఆర్ అనుగ్రహకారి పరమేశ్వర్ హీ కే ఉపర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్ గాడ్ హాడ్ ప్రామిస్డ్ టు బ్రింగ్ ఫోర్త్ ద సేవియర్ మనిషిడు పడిపోయిన మొదలుకొని రక్షకుని ఇచ్చదనని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు మనుష్యే పతన్ సహి ఆరంభిసే పరమేశ్వర్ నే ప్రతిజ్ఞా ది ఏక్ ఉద్ధారకర్తాకో ఉఠాంగే అది సీన్ జెనసిస్ 3:15 ఆది కాండము 3:15 లో చూస్తున్నాం యోసే హమ్ ఉత్పత్తి 3:15 మే దేఖతే హై నౌ పుట్ ఎనిమిటీ బిట్వీన్ ది అండ్ వుమన్ బిట్వీన్ దై సీడ్ హర్ సీడ్ ఇట్ షల్ బ్రూజ్ దై హెడ్ అండ్ దౌ షల్ బ్రూజ్ హిస్ హీల్ గాడ్ దట్ ఫస్ట్ సిన్ which was committed by the first man Adam as wife Eve for the great sin మొదటి మనిషి ఆదాం తన భార్య హవ్వ చేసిన పని సార మొదటి పాపం చెడ్డ పాపం ఏంటిది అదో పహలా పాప జో కి ఆదాం ఆర్ ఉస్కి పత్ని హవా కే ద్వారా సే కియా గయా వో బహుత్ బడా పాప హువా దట్స్ వై దే వర్ కట్ ఆఫ్ ఫర్ ద లవింగ్ లివింగ్ గాడ్ అందుకని ప్రేమగల జీవంగల దేవుని నుండి దూరం చేయబడినారు ఇసి కారణం సే ప్రేమి और जीवते परमेश्वर से वे अलग कर दिए गए There's no human hope left as we reconcile with God దేవునితో సమాధాన పడడానికి మానవికంగా ఏ నిరీక్షణ లేదు और मानवीय रीति से कोई उम्मीद आशा नहीं थी कि परमेश्वर के साथ फिर उनका संबंध ताल्लुक हो जाए God has told them clearly దేవుడు తేటగా వారితో చెప్పాడు పరమేశ్వరుని బడే సఫాయిసవుని కహ దియా తా ఇఫ్ దే విల్ డిసోబే హిమ్ దే విల్ డై వారు ఆయనకు అవిధేయులైతే వారు తప్పక చనిపోతారని యది వే ఉస్కి ఆజ్ఞకు నహీ మానంగే తో మర్ జాయంగే దట్ డస్ కేమ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆ విధముగా లోకమంతలోనికి మరణమనేది వచ్చింది ఇస్రాస మృత్యు సారే సంసారమే ఆగై అండ్ టిల్ టుడే డెత్ ఇస్ రైనింగ్ అపాన్ ఆల్ మ్యాన్కైండ్ ఈ దినం వరకు కూడా మానవ జాతి అంతర్మీదను మరణమనేది ఏర్పరుచేస్తుంది అరాజ్ వర్తమాన్ కాల్ మే భీ जो मृत्यु है सारे मनुष्यों पर राज करती है वन डे वी विल ऑल डाई वकनाडु मनमंदरम गुडा चनिपोवलन एक दिन हम सब के सब को मर जाना है दिस बॉडी ऑफ क्रेप विल बिकम डस्ट ई मट्टी देहम मनई पोतुंदी ये मिट्टी का जो देह है मिट्टी बन जाएगा एंड डेथ केम बिकॉज़ ऑफ सिन पापन बट्टी मरण वचंदी और पाप इसलिए और मृत्यु इसलिए आई पाप के कारण से बट इन वेरी बिगिनिंग गॉड हैड प्रॉमिस्ड टू ब्रिंग फॉर द सेवियर as a woman seed మొదటి నుండి కూడా దేవుడు స్త్రీ సంతానంగా రక్షకుని పంపేదనని వాగ్దానం ఇచ్చినాడు అంతే పరమేశ్వరుడే పహలే సే ఆరంభి సే ప్రతిజ్ఞకి స్త్రీ కే వంశ సే ఉద్ధారకర్తా కో లాయేగా దెన్ హి కెప్ట్ ఆన్ కన్ఫర్మింగ్ హిస్ ప్రామిస్ ఇన్ మెనీ వేస్ అగైన్ 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 ఆ వాగ్దానమును తిరిగి తిరిగి అనేక రీతులుగా నిర్ధారణ చేస్తూ వచ్చాడు ఆరు ప్రతిజ్ఞ కో బారంబార్ 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 పరమేశ్వర్ పక్కే కర్తే గయ అండ్ గాడ్ హస్ కెప్ట్ హిస్ వర్డ్ దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు ఔర్ పరమేశ్వర్ నే అప్నే వచన్ కో రఖా హై హి బ్రాట్ ఫర్ ద సేవియర్ ఫర్ ఆల్ సినర్స్ పాపులందరి నిమిత్తమై ఆయన రక్షకుని పంపించినాడు ఉస్నే సారే పాపియోం కే లియే ఉద్ధారకర్త కో లే ఆయే అండ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ హస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఫినిష్డ్ ఎట్ ద క్రాస్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శిలువ యొద్ద రక్షణ కార్యము సంపూర్ణము చేయబడినది ఔర్ క్రూస్ పర్ ప్రభు యేసు మసీహ్ కే ద్వారా సే యే ఉద్ధార్ కా కామ్ పూరా హో చుకా హై దట్స్ వై బిఫోర్ అవర్ లార్డ్ గివ్ అప్ ద క్రాస్ అందుకని మన ప్రభు శిలువ యొద్ద ఆత్మను అప్పగించక ముందు ఔర్ ఇసిలే ఇస్సే పహలే హమారే ప్రభు సలీబ్ కు పర్ అప్నా ప్రాణ త్యాగ్ దే హి సేడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ సమాప్తమైంది అని ఆయన అన్నాడు ఉన్నోనే కహా పూరా హువా ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఫినిష్డ్ రక్షణ కార్యము సంపూర్ణమైంది ఉద్ధార కా కార్య పూరా హువా దట్ మీన్స్ దట్ ఆల్ దర్ జడ్జ్మెంట్ అండ్ కండెమ్నేషన్ అండ్ పనిష్మెంట్ అండ్ పెనల్టీ విచ్ వి హావ్ టు బేర్ యాస్ సినర్ హస్ బీన్ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ బోర్న్ బై అవర్ లార్డ్ అనగా పాపులమే మనం భరించవలసిన శిక్ష నేరము తీర్పు ఇవన్నీ కూడా మన యొక్క రక్షకుని వలనే సంపూర్ణంగా తొలగించే పాప కే కారణం సే దండ ఆర్ శిక్ష హమకో భోగనా తా హమారే ఉద్ధారకర్తా నే ఇస్కో భోగ లియా హై గాడ్ ఆఫ్ లవ్ హస్ డన్ దట్ ప్రేమ కలిగిన దేవుడు అది చేసినాడు ప్రేమ కే పరమేశ్వర్ నే ఇసే కర్ దియా హై అండ్ దట్స్ వై నౌ యు ఫైండ్ దట్ గిఫ్ట్ ఆఫ్ న్యూ లైఫ్ ఆఫ్ ఆల్ మెన్ అందుకని నూతన జీవమనే ఈ వరము మనుషులందరికీ కూడా అందించబడుతున్నది హరిసి కారణం సే హమ్ పాతే హై
जो अनंत जीवन का दान है हर मनुष्यों को दिया जा रहा है द गुड न्यूज द गॉस्पल लार्जेस्ट टाइल इज नाउ बीइंग प्रीच्ड टू पीपल फॉर नेशंस प्रभु येशु क्रिस्तु वाणि యొక్క ఈ సువర్తమానం శుభవార్త లోకము అన్ని జనాంగముల కూడా ప్రకటించబడుతున్నది సో ప్రభు యేసు మసీహ కా జో సుసమాచార్ హే అచ్చా సమాచార్ హే సారే జగ్ కే లోగో కో సమాచార్ సునా జా రహా హే వీ కన్ఫెస్ అవర్ సిన్స్ మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే యది హమ్ అప్నే పాపో కో మాన్ లే అండ్ బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డిడ్ డై ఇన్ మై స్టెడ్ ఫర్ మై సిన్ నా ప్రభువైన యేసు క్రీస్తు నాకు బదులుగా నా పాప నిమిత్తమై చనిపోయినాడు అని నమ్మితే అది హమ్ అప్నే హృదయ సే విశ్వాస్ కరే ये प्रभु यीशु मसीह मेरे स्थान पर मेरे पापों के लिए मारा गया एकदम से आप क्षमा कर दिए जाएंगे क्षण क्षमा के धाम को पाने के लिए एक सेकंड भी आपको ठहरना नहीं पड़ेगा ऑल दी अदर वर्ल्डली कवेनेंट्स टेक सम टाइम टू बी फुलफिल्ड लोक निबंधन अन्नी कूडा नेरवेरडानिकी కొంత సమయం కాలం పడుతుంది సంసారిక జితనే ప్రతిజ్ఞా వాచా హే పూరా హోనే కే లియే ఉన్కో సమయ లగ్తా హే బట్ డిస్కవర్ ఇన్ ద గాడ్ క్యాన్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ స్టేట్ అవే అయితే ఈ దేవుని యొక్క నిబంధన మనందరిలో కూడా వెంటనే నెరవేర్చబడుతుంది అంటే ఏ జో పరమేశ్వర్ కి ప్రతిజ్ఞా వాచా హమారే సాత్ హే ఏకదమ్ సే హమారే సాత్ హరేక్ కే సాత్ పూరీ హో సక్తీ హే హౌ ది ఎనిమీ హియర్ మెనీ పీపుల్ బ్లైండ్నెస్ అయితే అనేకులైన వారిని శత్రు గుడ్డితనంలోనే ఉంచి ఉన్నాడు వర్గసే శత్రునే బోతెరకు అంధాపన్ మే రఖా హే ఎనీవన్ దో దే అడ్మైర్ దే రెస్పెక్ట్ ద టీచింగ్ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్ ప్రభు యేసు క్రీస్తు యొక్క బోధనను మెచ్చుకుంటూ గౌరవపరుస్తున్నప్పటికీ యప్పి ప్రభు లో ప్రభు యేసు మసీహ్ కీ శిక్షా సిద్ధాంతం కే విషయమే ప్రశంసా కర్తే హే దే ఈవెన్ స్పీక్ అబౌట్ దిస్ డెత్ అండ్ సక్రిఫైస్ ఆయన యొక్క మరణం గురించి ఆయన యొక్క బలి గురించి మాట్లాడుతున్నారు ఉసకి మృత్యు కే విషయమే ఆర్ బలిదాన్ కే సమే బాతే భీ కర్తే హే బట్ దే డోంట్ అండర్స్టాండ్ వై డి డై ఎందుకు చనిపోయినాడో ఆయన అనేది వారు అర్థం చేసుకోలేదు అరే సమస్త హి నహీ క్యో మారా గయా హి నెవర్ డైడ్ అట్ ద మార్టర్ ఆయన హత సాక్షిగా చనిపోలేదు వే షహీద్ హోకర్ కే నహీ మర్ గయే హి గేవ్ హిమ్సెల్ఫ్ ఆయన తన తానే అప్పగించుకున్నాడు వే అప్నే ఆప్ కో దే దియే నోబడీ హస్ పవర్ టు టచ్ హిమ్ ఎవరికి కూడా ఆయన ముట్టుకునడానికి బలం లేదు కిసీ కో ఉనే స్పర్శ కర్నే కా చూనే కీ సామర్థ్య నహీ థీ జస్ట్ వై వెన్ దే కేమ్ టు టేక్ అవే గడగసమని అందుకనే గెత్సిమనే తోటలో ఆయన పట్టుకుని పోవడానికి వారు వచ్చినప్పుడు కిసీ కారణం సే జబ్ గసమని కే బాగ్ మే ఉసే లే జానే కే లియే లోగ్ ఆయే ఇన్ జాన్ చాప్టర్ 18 యోహాన్ సువార్త 18వ అధ్యాయంలో యోహాన్ సమాచార 18వ అధ్యాయం మే అవర్ లార్డ్ సెడ్ హూమ్ సీక్ యీ మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రభు అన్నాడు హమారే ప్రభు నే కహా తుమ్ కిసే ఢూంఢతే హో దే సర్ జీసస్ ఆఫ్ నజరెత్ నజరేయ వాన్ యేసును అని వారు చెప్పారు ఉన్నోనే కహా నజరెత్ కే యేసు కో టు ఫైండ్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ ది ఫోర్త్ వర్స్ నాలుగవ వచనం నుండి ఆ మాటలు మనం చదువుతున్నాం ఇన్ పదో కో ఆప్ చార్ పద్ సే పాయేంగే ఇన్ బాతో కో హి సర్ ఐ యామ్ హి ఆయన నేనే అని వారితో చెప్పాను ఉన్నోనే కహా మా హి హూ హావింగ్ హర్డ్ దట్ దే వెంట్ బ్యాక్వర్డ్ అండ్ ఫెల్ డౌన్ ఆ మాట వినగాని వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయినారు ఉస్కే యా కహతే సున్తే హి వో భూమి పీచే హట్ గయే ఆర్ భూమి పర్ గిర్ పడే దట్ ఇస్ సిక్స్త్ వర్స్ అది ఆరో వచనంలోనిది ఏ చట్వే పద్ మే హే దే వెంట్ బ్యాక్వర్డ్ అండ్ ఫెల్ డౌన్ వారు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయినారు ఆయన బలత్కారంతో గాని బలవంతముగా గాని ఆయన చనిపోలేదు ఇష్టపూర్వకంగా తను తానే అప్పగించుకుని చనిపోయినాడు ఓ కిసి జబర్దస్తి కే ద్వారా సే ఆర్ కిసి ఉపద్రవ కే ద్వారా సే వో నహీ మారే గయే అప్నే ఆప్ కో దే దియే ఇశ్రాయేల్ జాన్ 18 యోహాన్ సువార్త 10:18 లో కూడా ఆయన చెప్పాడు అలానే యోహాన్ సమాచార 10:18 మే భీ కహా హే ఐ హావ్ పవర్ ఇన్ మై లైఫ్ అండ్ పవర్ టు గెయిన్ టేక్ ఇట్ అగైన్ నా ప్రాణం పెట్టుకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటే నాకు అధికారం కలదు ముజే ముజే అప్నా ప్రాణ దేనే కా అధికార హే ఔర్ సే ఫిర్ సే లే లేనే కా భీ అధికార హే హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఆయన తన తానే అప్పగించుకున్నాడు ఉసనే అప్నే ఆప్ కో అప్నీ ఇచ్ఛా సే దే దియా పవర్ టు లీడ్ అవుట్ ద లైఫ్ అండ్ పవర్ టు గెయిన్ టేక్ ఇట్ బ్యాక్ తన ప్రాణము పెట్టే దానికి అధికారం ఉంది తిరిగి దాన్ని తీసుకున్నానికి అధికారం ఉంది ఉసే అప్నే ప్రాణ కో దే దేనే కా అధికార థా ఔర్ అప్నే ప్రాణ కో ఫిర్ సే లే లేనే కా అధికార థా నౌ దట్ హి వాస్ షోయింగ్ హౌ హి వాంటెడ్ టు ఫుల్ఫిల్ గాడ్ ఫెయిత్ఫుల్నెస్ ఇవన్నీ ద్వారా ఆయన మనకి ఏమి చూస్తున్నా అంటే మన పక్షంగా దేవుని యొక్క విశ్వాసను నెరవేర్చు చూపిస్తున్నాడు ఇస్కే దారా సే బతాతే హే
कि हमारे बदले में कैसे परमेश्वर की विश्वास योग्यता को वो पूरा करना चाहते थे मैं पाप ने निविड़ा क्षमता हमारे सारे पाप क्षमा कर दिए जाए कंप्लीटली संपूर्ण क्षमता और पूरी रीति से वे क्षमा कर दिए जाए God's word, God must punish it. देवनी वाक्य प्रकार देवड़ पाप ने शिक्षा विधि परमेश्वर के वचन के अनुसार परमेश्वर को चाहिए कि पाप की सजा वो दे Romans 6:23 पाप की मजदूरी तो मृत्यु है That means every sinful thought which we commit, which we entertain, our word we speak, thing we do, deserve the same punishment. మనం తలంచే ప్రతి తలంపు మనం నిలుపుకుని ఆలోచించే ప్రతి తలంపు మనం చేసే ప్రతి క్రియ కూడా అది తప్పనిసరిగా శిక్ష పొందవలెను ఇస్కా అర్థం హే జో విచార్ పాప్ కే హమ్ కర్తే హే ఔర్ జో విచార్ అప్నే దిమాగ్ మే రఖ్తే హే ఔర్ జో పాప్ కే కార్య కర్తే హే వో సజా భోగ్నే కే లాయక్ హే డోంట్ థింక్ దట్ ఓన్లీ యువర్ డీడ్స్ ఆర్ టు బి పనిష్ ఉరికినే నీవు చేసిన పనులు మాత్రమే శిక్షించబడాలని అనుకోవద్దు ఏదో సోచే ఆకే జో కుకర్మ హే ఉసి ఉసి కే ద్వారా ఆప్ సజా పాయంగే ఈవెన్ అవర్ సిన్ఫుల్ థాట్స్ డిజర్వ్ ద సేమ్ పనిష్మెంట్ మన పాపు తలంపులు కూడా అదే శిక్ష తగిందైనది హమారే పాప్ మే విచార్ భీ ఉసి ప్రకార్ కీ శిక్ష కే లాయక్ హే బికాజ్ దే బిగిన్ టు వాచ్ ద సేమ్ డిఫాల్మెంట్ సేమ్ కరప్షన్ అండ్ సేమ్ మోడర్నెస్ ఇన్ ద డార్క్నెస్ అదే చీకటి అదే చెడుగు అదే నాశనమును ఆ తలంపులు కూడా మనలో తెస్తున్నాయి విచార్ భీ ఉసి ప్రకార్ కే నాశ్ ఔర్ పతన్ ఔర్ ఉసి ప్రకార్ కే సజా కో లాతే హే సో గాడ్ ఆఫ్ జస్టిస్ మస్ట్ పనిష్ నీతి గల దేవుడు న్యాయవంతుడైన దేవుడు పాపమును శిక్షించాలి జో న్యాయ పరమేశ్వర్ హే ఉసే చాయే పాప్ కి సజా వో దే అట్ సేమ్ టైమ్ ఇస్ లవ్ అదే సమయంలో ఆయన ప్రేమ ఉన్నాడు ఉసి సమయ వో ప్రేమ భీ హై ఇస్ లవ్ విద్ ఎవర్లాస్టింగ్ లవ్ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఉన్కా జో ప్రేమ హై సనాతన్ కా ప్రేమ హై Jeremiah 31:3 Jeremiah 31:3 Behold, I have loved thee with everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను సదా ప్రేమ సనాతన్ కా ప్రేమ రక్త ఆ ప్రేమే మనం మన దగ్గరికి ఆయన వచ్చినట్లుగా బలవంతం చేసింది అయ్యో ప్రేమ హే జో ఉసే ఆనే హమారే పాస్ ఆనే కే ఉసే విమర్శ కర్ దియా దట్ వి మే బి కంప్లీట్లీ ఫర్గివ్ అవర్ సెల్ఫ్ మనము సంపూర్ణంగా మన పాపం నుండి క్షమాపణ పొందవలని జోసే కి హమ్ పూరి రీతి సే అప్నే పాపో సే క్షమా కర్ దే జాయ్ ఎట్ సేమ్ టైమ్ బి ఏబుల్ టు ఎంజాయ్ గాడ్స్ లవ్ ఇన్ ఫుల్నెస్ ఫర్ ఇటర్నిటీ అదే సమయంలో దేవుని యొక్క ప్రేమను సంపూర్ణమైన రీతిగా నిత్యత్వము అనుభవించవలనని ఆరు తరా ఉసి కే సాత్ పరమేశ్వర్ కే ప్రేమ కో ఉస్కి సారీ భర్పూర్ మే హమ్ భోగ్ భీ కర్ సకే ఫర్ ఇటర్నిటీ सनातन के लिए हम उसका भोग कर सके प्रेम नित्यत्म का अनुभव ये चाहते हैं हम उनके प्रेम का भोग सनातन के लिए करें थोड़े काल के लिए नहीं कीर्तन मदद लो कीर्तन चूस्तना इसलिए हम भजन संहिता नवासी और पहले पद में यहाँ पर हम देखते हैं आवर सिंग द मसरी Of the Lord forever, with my mouth I make known thy faithfulness. Yehovah, yekka kripat semanu, nityamu nenu kirtinchadanu, tarataramulaku nee vishwasyatanu, naa notito teliyachesadanu. Maa Yehovah ki sari karuna ke vishaye sada gaata rahunga, aur apne muh se tere sachai peedi se peedi tak jataata rahunga. Forever. నిరంతరము సదా తక్ ఫర్ ఇటర్నిటీ నిత్యత్వముగా సనాతన్ తక్ ఈవన్ ఆఫ్ డెత్ చనిపోయిన తర్వాత సైతము ఔర్ మృత్యు కే పర్యంత మృత్యు కే బాద్ దట్ వాస్ షో క్లియర్లీ హి హాడ్ ఎక్స్‌పీరియన్స్ నౌ ద లవ్ ఫర్ ఇటర్నిటీ అనగా ఆ ప్రేమను ఆయన నిత్యత్వంగా అనుభవించినాడని మనకు చూపించబడుతుంది యే హమే ప్రగట్ కర్తా హై బతాతా హై కి ఉస్కే ప్రేమ కో సనాతన్ కే లియే వో చక్ చుకా హై దట్ వై హి వాంట్స్ టు గో ఆన్ ప్రేజింగ్ గాడ్ ఫర్ ఎవర్ ఎవర్ అందుకనే దేవుని నిరంతరము తరతరములు స్తుతించాలి అని కోరుతున్నాడు ఎస్లే చాతా హే మాంగతా హే పరమేశ్వర్ కి ప్రశంస స్తుతి పీడిత పీడిత కర్తా చలా జాయ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హాస్ పేడ్ ఫుల్ ప్రైస్ ఫర్ అవర్ సిన్ టు గివ్ అవుట్ ద వెరీ సేమ్ సాంగ్ అదే కీర్తన మనకి ఇచ్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు మన పాపల నిమిత్తమైన శిక్షను
आयन भरिंचिनारु और इसी गीत को हमें देने के लिए प्रभु यीशु मसीह ने पूरा पूरा दाम हमारे लिए चुका दिया है we learn many songs अनेक मन पाठ नेचुटनामन हम बहुत से गीत सीख डालते हैं and at least for some time we sing again again కనీసం కొన్ని కొంతకాలమైన తిరిగి తిరిగి పాడుతున్నాం ఆర్ కుచ్ సమయ తక్ ఉన్ గానోకో బార్ బార్ గాతే హై బట్ యు వాంట్ సమ్ న్యూ సాంగ్ నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చే సంవత్సరం మళ్ళా కొన్ని కొత్త పాటలు కావాలి అంటున్నారు ఆనే వాలే దూసరే వర్ష్ మే ఆప్ చాతే కోయి నయా గీత్ ఆప్ గాయే సాంగ్ దా వి లాస్ట్ ఇయర్ కేమ్ ఓల్డ్ దిస్ ఇయర్ పోయిన సంవత్సరం నేర్చుకున్న కీర్తనలు ఈ సంవత్సరాన్ని పాత పడిపోయినవి పిచ్చలే వర్ష్ కే గీత్ జో థే అబ్ ఇస్ వర్ష్ మే పురానే హో గయే ఐసా న్యూ దిస్ ఇయర్ కేమ్ ఓల్డ్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నేర్చుకున్న కీర్తన వచ్చే సంవత్సరాన్ని పాత పడిపోతుంది ఆ ఇస్ వర్ష్ కే జో నయా గీత్ హై ఆనే వాలే వర్ష్ में पुराने गीत हो जाएंगे हाउ वी सिंग इट मानो इतना पाने पर नहीं पड़ा कोई चिंता की बात नहीं हम कैसे इसे गाते हैं सुन कम और सॉन्ग तंदर लोग ये पात पात नहीं पते हैं शीघ्रता से ये गीत पुराने हो जाएंगे बट दिस सॉन्ग विल नेवर कम ओल्ड आई ते ये कितना पात बढ़ दू और ये जो गीत है कभी पुराने नहीं पुराना नहीं हो सकता है यू गो आर सिंगिंग अगेन अगेन थ्री क्वालिटी నిత్యత్వం తరతరములు త్రీ త్రీ పాడుకుంటూనే ఉంటారు నాతో ఆ బారంబార గాతే చల జాంగే యు విల్ ఫైండ్ న్యూ జాయ్ కమింగ్ ఇన్ యువర్ సోల్ దీని పాటు వలన నూతన సంతోషం నీ జీవంలోనికి వస్తుంది గానే ద్వారా ఆకే ప్రాణ కేంద్ర మే నయా ఆనంద్ ఆతా జాయేగా గాడ్ హావ్ బీన్ షోయింగ్ ఇన్ సో మెనీ వేస్ హౌ ఆల్ ఆఫ్ us కెన్ ఎంజాయ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఆయన యొక్క విశ్వాసతను మనందరం కూడా ఏ విధంగా అనుభవించగలము ఆయా రీతిగా దేవుడు చూపిస్తున్నాడు పరమేశ్వర్ భిన్ భిన్ తరీకే సే బతా రహే హై कैसे उसके इस विश्वास योग्यता का हम सब के साथ भोग कर सकते हैं वी कैन सी फ्रॉम लाइफ ऑफ डेविड द सेम ट्रूथ कैन बी अप्लाइड टू अस दावीद के जीवन में అండి ఈ సత్యం మనకి ఇంకా ఎక్కువ చేర్పునట్టుగా సూచనని ప్రయత్నిస్తున్నాము హమ దావూద్ కే జీవన్ కే ద్వారా సే ప్రయత్న కర్ రహే హై ये जो उसके सच्चाई है कैसे हमारे लिए साफ हो सकती हमारे अनुभव की हो सकती है वी बिगिन टू अंडरस्टैंड समथिंग ఆఫ్ గాడ్ ఫెయిత్ఫుల్నెస్ దేవుని యొక్క నమ్మకత్వమును ఏ విధముగా మనం గ్రహించుకోవడానికి మొదలు పెడుతున్నాము కాబట్టి హమ్ పరమేశ్వర్ కే విశ్వాస యోగ్యతకు జాన్నే కే లియే ఆరంభ కర్తే హై వి సా హౌ ఇన్ ఫస్ట్ సామ్యూయేల్ 16 మోయత సమయేలు 16వ అధ్యాయంలో హమ్నే దేఖా కైసే పహలా సమయేల్ 16 అధ్యాయ కే అందర్ గాడ్ ఫస్ట్ టోల్డ్ హిమ్ దేవుడు మొదటిగా ఏర్పాటు ఆయన ఏర్పరచుకున్నాడు అలే పరమేశ్వర్ నుసే చునా ఫస్ట్ సామ్యూయేల్ 16 వస్తారు మొదటి సమయాలు 16వ అధ్యాయము 12వ వచనము పహలా సమయేల్ 16 ఆస్క 12వ పద్ అండ్ హి సెంట్ అండ్ బ్రాట్ హిమ్ ఇన్ నౌ హి వాస్ రెడీ అండ్ విత్ ఆల్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ కౌంటెనెన్స్ అండ్ గుడ్లీ టు లుక్ టు లార్డ్ వాస్ సెట్ రైజ్ అనాట్ హిమ్ ఫర్ హి అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గల వారిను సూచులకు సుందరమైన వారిని ఉండెను అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతరే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా 18 వచ్చిన అబ్బాయి బిహోల్డ్ ఐ హావ్ సీన్ ది సన్ ఆఫ్ జెస్సీ ది బెత్లెహెమైట్ దట్ కన్నింగ్ ఇన్ ప్లేయింగ్ అండ్ ఏ మైటీ వాలెంట్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ ప్రూడెంట్ మ్యాటర్స్ అండ్ ఏ కామెడీ పర్సన్ And the Lord is with him. He has in him all these wonderful qualifications. I know he has become a man. Yogi Tarani could have been. अंदर अद्भुत प्रकार की विशेषताएं थीं. You won't find many people of this type in many parts of the world. लोकमुनों ने एक भाग में लो इलांची रकम प्रजा कहने में संसार के जगत के भिन्न-भिन्न विभागों में इस प्रकार के लोग मिलना मुश्किल है. But you find here how at a young age he had all the qualifications. ये यमन स्वाइस लोनी యోగ్యతలన్నీ కూడా ఆయన కొనడం మనకు కనబడుతుంది మనం దేఖతే కైసే ఇస్కే జమానే కే ఉమర్ కే అందర్ మే యే సారీ యోగ్యతా ఉన్కే పాస్ థీ కనింగ్ ఇన్ ప్లే ఏ మాటీ వారియన్ మ్యాన్ ఏ మ్యాన్ ఆఫ్ వార్ గుడ్ ఇన్ బ్యాటిల్ చమత్కార కామెడీ పర్సన్ చమత్కారంగా వాయింపగలడు బహు యుద్ధ యుద్ధశాలి మాత్నే పరి రూపసి వీణా బజానే మే హుషార్ వీర్ యోధా ఆర్ బాత్ కర్నే మే బుద్ధిమాన్ రూపవాన్ Similarly, you find a man full of zeal for God. Adhiritika devul karakai sampurna rosham galinavaru. Aisa sampat hai parmeshwar ke liye jalan rakhne wala ye vyakti tha. Number 37, first level to 17. Mohan samaye 17 adhyayam verse 37. 37 vachanam. Bala samaye 17 37. There is said moreover, the Lord delivered me out of the mouth of the lion, out of the paw of bear. He will deliver me out of the hand of this Philistine. You can see clearly what a gate really has for God. దేవుని కొరకు ఎటువంటి ఆశ ఆసక్తి ఉందో మనకి కనబడుతుంది యా స్పష్ట రీతి సే హమ్ దేఖ్ సక్తే హై పరమేశ్వర్ కే లియే కితనా జ్యాదా జలన్ వో రఖతా థా బట్ బై మై గాడ్ స్టాండర్డ్
आइए देवन का कल्पना में चूसते हम तो परमेश्वर की अगर नाम के अनुसार देखा जाए ప్రతి వారు కూడా ఈ యోగ్యతలు మెచ్చుకునవలసి ఉన్నప్పుడు उसकी विशेषताओं को देखने के द्वारा से सबको उसकी प्रशंसा कर सकते थे से इज गॉड फियर यंग मैन आईना देवनी भयभक्तुन यवनस्तन చెప్పుకొను लोग कह सकते थे ये परमेश्वर का भय मानने वाला जवान फुल ऑफ ज़ील फॉर गॉड देवनी करके आसक्ति कलिने वाला परमेश्वर के लिए जोश रखने वाला जवान एंड फ्री फ्रॉम ऑल अदर बैड हैबिट्स अनेक चेड़ अलवाट నుండి ఆయన వేరుగా ఉన్న వాడు లేని వాడు और दूसरा सब बुरी आदतों से वो छूटा हुआ है Serving his father in obedience, looking out for the sheep. Tandriya viral tuchkuntu videyato, tandriya seva chestunnadu. Apne pita ki seva kai kar raha hai, aur unki bhed bakriyon ko imandari se dekh raha hai. Not only of the worldly pleasure. Mari loka sukha bhogamulu gunda ayana velanam ventadam ledu. Sansarik bhog vilas ke taraf nahi daud raha hai. Cunning in praying. వాయించడంలో చమత్కారం కలిగిన వాడు బజానే మే వీణా బజానే మే చతుర్ ఎ వెరీ వైజ్ మ్యాన్ ఇన్ మెనీ మ్యాటర్స్ అనేక విషయంలో చాలా తెలివి జ్ఞానం కలిగిన వాడు బహుత్ సే బాతో మే బహుత్ బుద్ధిమాన్ వ్యక్తి ఎ వెరీ కామ్లీ పర్సన్ అట్రాక్టివ్ పర్సన్ ఎంతో ఆకర్షించమని వాడు ఎంతో అందమైన వాడు బహుత్ సుందర్ వ్యక్తి అలోగో కు ఆకర్షిత్ కనే వాలా వ్యక్తి ఎంజాయింగ్ గాడ్స్ ఫేవర్ దేవుని దయను అనుభవిస్తూ ఉండిన వాడు పరమేశ్వర్ కి అనుగ్రహ కా భోగ్ కనే వాలా అండ్ యట్ వి కెన్ సీ ఫ్రమ్ ద హోల్ స్టోరీ హి డిడ్ంట్ హావ్ యట్ గాడ్ ద ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ చరిత్రను బట్టి చూస్తే దేవునికి సంపూర్ణ అనుభవం ఆయన లేని వాడిగా ఉంటున్నాడు ఇతిహాస్ కో దేఖనే కే ద్వారా సే అభీ భీ మాలూమ్ హోతా హై పరమేశ్వర్ కా పూరా అనుభవ్ ఉన్హీ కర్ పాయా హై యు సూన్ ఫైండ్ అవుట్ తందలోనే మీరు చూడవచ్చును ఆ శీఘ్రతా సే మాలూమ్ కర్ సకెంగే అన్లెస్ వి హావ్ ఎ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లివింగ్ గాడ్ జీవముగల దేవుని యొక్క అనుభవం వ్యక్తిగతంగా మనం కలిగి ఉంటేనే తప్ప జబ్ తక్ హమే జీవతే పరమేశ్వర్ కా యథార్థ రీతి సే అనుభవ నా హో జాయే వి వోంట్ నో గాడ్స్ ఫేత్ఫుల్నెస్ దేవుని నమ్మకత్వాన్ని మనం ఎరగలేము హం పరమేశ్వర్ కి విశ్వాసయోగ్యత కో నహీ జాన్ సకెంగే అండ్ దట్స్ వై వి ట్రై టు షో యు ఫ్రమ్ డిఫరెంట్ స్టోరీస్ అందుకని వేర్ వేర్ చరిత్ర నుండి మీకు చూపించడానికి ప్రయత్నించడం అంటే హం ప్రయత్న కర్ రహే భిన్ భిన్ కహానియో కే ద్వారా సే ఆప్కో బతాయే హౌ గాడ్ బ్రాట్ డేవిడ్ ఫేత్ టు ఫేత్ హింసెల్ఫ్ దేవుడు దావీదును తనతో ముఖాముఖిగా ఏ విధంగా తెచ్చినాడో చూస్తున్నాం హం దేఖ్తే కైసే పరమేశ్వర్ నే దావూద్ కో అప్నే ముఖ్ కే సామ్నే ले आया and he had to be completely emptied of himself before God can come near to him devudu ayanaku nidhamaina vaadu vastavaina vaadu kaakamundu sampoornamuga ayanu khali cheyalsi vachindi aise pehle ki parmeshwar uske liye vastavika khada ban jaye usko apne aap mein puri reeti se khali hona tha and that's why also our lord died andukane mana prabhu kuda sanipoyinadu aur isi karan hamare prabhu mare gaye and rose again और जी उठे मन पात स्वभा मन चलिए हम अपने पुराने स्वभाव के लिए मर जाए हाउस गुड डट बेबी मन अभी अंत मंत्री पात स्वभाव चाहे हमारे पुराने स्वभाव चाहे कैसे भी भले क्यों ना हो आवर ओल्ड नेचर रिमेन्स करप्ट बिफोर गॉड मन एक पात स्वभाव देवनी చెడిపోయిందిగానే ఉంటుంది మారే పురానే స్వభావ పరమేశ్వర్ కే సామ్నే భ్రష్ట అదుష్ట బనే రతే హౌ హౌ సెవర్ కల్చర్డ్ రిఫైన్డ్ ఎడ్యుకేటెడ్ వి మే బి మనము ఎంత నాగరికత చదువుకునే వారం నవరాత్రి కలిగిన వారం అయినప్పటికీ చాహే హం కితనే జ్యాదా నాగరికత కో జాన్నే వాలే సభ్య వ్యక్తి క్యో నా హో కులీన్ హో వి రిమైన్ కరప్ట్ రాటన్ సిన్ఫుల్ అండ్ డిఫైల్ దేవుని ఎదుట మనం చెడిపోయిన వారం పాపులం నశించిన వారమే ఇంటునే పరమేశ్వర్ కే నిగామే దృష్టి మే పాపి భ్రష్ట దోషం బనే రతే ఓల్డ్ నేచర్ మస్ట్ డై ఆ పాప స్వభావం తప్పనిసరిగా చనిపోవాలి పురాణే స్వభావ కో చాయే కి ఓ మర్ జానా అండ్ డై కంప్లీట్లీ పూర్తిగా చావాల్సి ఓర పూరి రీతి సే మర్ జాయ్ ఓన్లీ దెన్ వి కెన్ బి ఫిల్డ్ విత్ గాడ్ ఫుల్నెస్ గాడ్ లైఫ్ అప్పుడే దేవుని సంపూర్ణత దేవుని జీవంతో నింపడం అవుతాం అది హం పరమేశ్వర్ కే జీవన్ సే ఆర్ ఉస్కి భర్పూరి సే భర్ సకెంగే So God was showing in many ways in the Old Testament. अने पाप निमंत्रण लो देवड़ अनेक रीतिगा सुविस्तने आ रहे हैं। परमेश्वर पुराने नियम में बहुत तरीके से कर रहे थे। How human beings can have a personal experience of living with God? मानव मात्र ने मार जीवन के लिए परशुद्ध देवन तो వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఏ విధంగా కలిగి ఉండగలరు చూపిస్తున్నారు పరమేశ్వర్ బతాతే చలే ఆ రే కేసే మను జాత హే పరమేశ్వర్ కే సాత్ జీవతే పరమేశ్వర్ కే సాత్ సంబంధ తాలూక్ కర్ సక్తా హే అనుభవ కర్ సక్తా హే నౌ వి ఫైండ్ చాప్టర్ 17 సేమ్ డేవిడ్ హావ్ వన్ గెట్ బ్యాటిల్స్ 17వ అధ్యాయంలో ఆ దావీదే గొప్ప యుద్ధంలో జయం పొందినాడు అవ 17వ అధ్యాయం పాతే యహీ జో దావూద్ హే ఏక్ బడే
युद्ध के अंदर में जय पा चुका है। जॉइंट कॉल गोलियत, गोलियत नहीं वो राक्षस था, एक राक्षस था जिसका नाम गोलियत था, डेविल मैन था, भयंकर भयंकर व्यक्ति वो था, मोर देन 12 फीट हाई, अन्य नौ कंट्री इतने मारो 12 फुट से ज्यादा उसकी ऊंचाई थी। सी हिम ऑल द आर्मी ऑफ साल एंड साल ट्रेम्बलिंग, आयन चुड़गानी साउल साउल सैन्य मंत्री विरा वणितनार, उसको देखते ही साउल और उसकी सारी सेना थरथराती थी। बट बाय वन स्टोन ही किल्ड हिम, आयते वक्त रात तो नहीं दाऊद अपने चैंपियन और दाऊद ने एक ही पत्थर से उसे मार डाला। नो डाउट ही बिकेम अ ग्रेट हीरो ऑन दैट डे, इतने आ दिन मंदु गप शूरड़ैनाड़ो, कोई शक की बात नहीं बड़ा शूरवीर उस दिन बन गया। बट द वेरी सेम विक्ट्री ब्रॉट ट्रबल आल्सो, आयते अदे विजयम आयन कष्टम गुरा तिचपेटी, और वही विजय उसके संकट को लाने वाली बनी। साउल बिकेम जेलस, साउल असूय पड़ेना, साउल उसके विरुद्ध में जलने लगा। एनी ट्राइड थ्री टाइम टू किल हिम, अपने चंपेदानी की मूड पर्यावरण साउल प्रयत्न, और साउल ने तीन बार उसे मार डालने का प्रयत्न किया। इन वेरी सरल वे, यम तो युक्ति का चंपा बड़ी कुयुक्तियों के साथ साउल सन डाल सन बिकेम देवर फ्रेंड, साउल एक कुमार योनातान दाऊद की स्नेहित रही, साउल का पुत्र योनातान दाऊद का मित्र बन गया। फर्स्ट समय टेबल 18 मैं समय पद्धन वच्चा हूं, पहला समय उसका 18वां अध्याय एंड वर्स 3 मूड वचन, और उसका तीसरा पद एंड जॉनसन एंड डेविड मेड अ कवेनेंट because he loved him as his own soul. He was the king's son. ఆయన రాజకుమారుడు, వో తో రాజా కా పుత్ర థా, అనీ కేవలం దేవుడి బెస్ట్ ఫ్రెండ్ దావీదు కు శ్రేష్ఠమైన స్నేహితుడైనాడు, అరో దావూద్ కా సబ్సే శ్రేష్ఠ మిత్ర బన్ గయా, బరీ కనాట్ నౌ హెల్ప్ డేవిడ్, ఐతే ఇప్పుడు దావీదు సహాయం చేయలేడు, అరో అబ్ దావూద్ కి సహాయతా నహీ కర్ సక్తా థా, ఫాదర్ వాంటెడ్ టు కిల్ హిమ్, తండ్రి ఆయన సంపాన తన చెప్పుడు, జబ్ ఉస్కా పితా ఉసే మార్ డాలా చాతా థా, హి ట్రైడ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఇన్ మెనీ వేస్, అనేక మిత్రగా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వో భిన్ భిన్ తరీకే సే ఉస్కో బచానే కా ప్రయత్నం కర్నే లగా, బలాలే efforts failed, aithe apna prayatna nahi kiya tatpa nahi, aur uske sare jo prayatna ఆయన రాజకుమారుడు, వో తో రాజా కా పుత్ర థా, అనీ కేవలం దేవుడి బెస్ట్ ఫ్రెండ్ దావీదు కు శ్రేష్ఠమైన స్నేహితుడైనాడు, అరో దావూద్ కా సబ్సే శ్రేష్ఠ మిత్ర బన్ గయా, బరీ కనాట్ నౌ హెల్ప్ డేవిడ్, అయితే ఇప్పుడు దావీదు సహాయం చేయలేడు, అరో అబ్ దావూద్ కి సహాయతా నహీ కర్ సక్తా థా, ఫాదర్ వాంట్ టు కిల్ హిమ్, తండ్రి ఆయన సంపాదన తన చెప్పుడు, జబ్ ఉస్కా పితా ఉసే మార్ డాలా చాతా థా, హి ట్రైడ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఇన్ మెనీ వేస్, అనేక మిత్రగా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వో భిన్ భిన్ తరీకే సే ఉస్కో బచానే కా ప్రయత్నం కర్నే లగా, ఐతే అతను ప్రయత్నం ఎన్ని కూడా తప్పని, అరే ఉస్కే సారే జో ప్రయత్న థే చూక్ గయే, అండ్ హిమ్సెల్ఫ్ టోల్డ్ డేవిడ్ నౌ యు ప్లీజ్ గో అవే ఫ్రమ్ యువర్సెల్ఫ్, కనుక తనంతా తానే చెప్పాడు దావీదుకు, నీ వెళ్ళిపో ఎక్కడో దాక్కోమన్నాడు, అరే స్వయం దావూద్ సే కహ దియా కి తూ అబ్ కహీ దూర్ చలా జా ఔర్ ఛిప్ జా, అండ్ వి సా ద డే, అంత ముందు దినం చూచే హమ్ ఆగే కే దినో మే దేఖ్ చుకే హే, హౌ డేవిడ్ వాస్ ట్రై టు ఫైండ్ షెల్టర్ సమ్వేర్, దావీదు ఎక్కడో ఆశ్రయమును వెళ్తున్నాడు, యోసే దావూద్ కహీ పర్ శరణ స్థాన్ ఢూంఢతా ఫిర్తా థా, సో ఇన్ చాప్టర్ 21 ఫస్ట్ సామ్యూయేల్ మోయ్ సమయేలు 21వ అధ్యాయములో, ఓ పహల సామ్యూయేల్ 21వ అధ్యాయ మే ఈ కేవ్ టు సిటీ కాల్ నోబ్, నోబు అనే పట్టణానికి వచ్చినాడు, ఏక్ నోబ్ నామ్ నగర్ మే వో ఆ గయా, ద సిటీ ఆఫ్ ద ప్రీస్ట్, యాజకులుండే పట్టణం అది, యాజకో కా వో నగర్ థా, థింకింగ్ దట్ దేర్ హి విల్ బి సేఫ్, అక్కడ క్షేమంగా ఉంటాను తలంచినాడు, సోచతా థా కి వహాన్ పర్ వో సురక్ష మే పా జాయేగా, ద హి విల్ బి అమంగ్ గాడ్స్ సర్వెంట్స్, దేవుని సేవకుల మధ్యలో ఉంటాను, వో పరమేశ్వర్ కే సేవకో కే బీచ్ మే పా జాయేగా, బట్ హి విల్ బి హి ఫౌండ్ ఎనిమీ, అక్కడ కూడా అతని శత్రు కనబడాడు, పర్ వహాన్ ఉస్కో మాలూమ్ పడా కి వహాన్ బి ఉస్కే లియే దుష్మన్ హై, దెన్ హి గోస్ అవర్ ద ప్లేస్, అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్తున్నాడు, వహాన్ సే ఫిర్ వో దూసరే స్థాన్ మే చలా జాతా హై, ఫిర్ ఫార్ అవే, ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఆర్ వో దూరీ పర్ చలా జాతా హై, ఈవెన్ దేర్ దే ఫౌండ్ అవుట్, అక్కడ కూడా ఆయన కనుక్కున్నారు, ఆర్ వహాన్ బి ఉసే లోగ్ మాలూమ్ కర్ లేతే హై, ఎవెంచువల్లీ హి హాడ్ టు కమ్ టు ఏ కేవ్ కాల్డ్ దల్, చివరకు ఆయన అదుల్లాము అనే గుహలోనికి రావు, అందులో సే ఏక్ గుఫా మే జో అదుల్లాం కి గుఫా హై వహాన్ ఆనా పడా, but if you see is God hand trying to push him that side, aithe devuni cheyi ayin aavayaku nadipinchundiga nettukoni vastundi, hum dekh sakte hai parmeshwar ke haath ko kaise us tarah usko dhakelta chala ja raha hai, are you fine to save your life, adhe ritiga nee jeevitamlo kuda adi kanapadutundi, isi tarah se aap bhi apne jeevan mein payenge, unknown to us be fine all our plan we broken one by one, manaku teliyakunde gaane manam anukune pannanni kuda oka daan tarvata vachi vipralam ayipothundi, hamare na jante hue hum payenge hamare jitne irade khyal hai mansoobe sab tootte chale jaate hain, we are being forced or compelled by God outside hand దేవుని అదృశ్యమైన చేతి మనకు తెలియకుండానే బలవంతమైన కొత్త నడిపించబడే స్థలానికి వచ్చుకుంటూ వస్తున్నాను, హమారే నా జాంతే హే పరమేశ్వర్ కే అదృశ్య హాతో కా హమ్ దేఖ్తే హే జహాన్ వో మాంగతా హే వహాన్ మే లే ఆతా హే, సో డేవిడ్ వుడ్ హావ్ ట్రైడ్ మెనీ ప్లేసెస్ అమంగ్ ఫ్రెండ్స్ అమంగ్ రిలేషన్స్, స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో అనేక స్థలంలో దావీదు
तो दाऊद ने प्रश्न क्या होगा बहुत से स्थानों में मित्रों के और अपने सगा संबंधी के स्थानों में बड़े भी भाई बड़े फ्रेंड अंदर भाई सत्यवार भाई पड़ते सब कोई डरते थे प्रारंभ जब भी हो सकता है आरंभ से स्वीकार कर लिए वेरी सॉरी बाद में कहेंगे हमें बहुत डर लगता है हमें माफ कर दीजिए हमारे पास से चले जाइए क्योंकि साउल उसका पीछा कर रहा था घात करने के लिए मार डालने के लिए अंदुकनी स्नेहितुलु बंधुलु पोरुगवारु तक्कनवारु दोस्तों सब मित्र थे और सगा संबंधी थे और अजनबी सब से डरते थे इसी तरह से उस परिस्थितियों के द्वारा से प्रेरित होकर के उस गुफा में आता है अदलो मीन्स रेस्टिंग प्लेस अदुल्लामनगा विश्रांति स्थलम अदुल्लाम का अर्थ है विश्रांति का स्थान इवन दो आउटवर्डली इज ओनली अ केव बैठ की चूसते वो गुहा मात्र में जब भी बाहर से देखा जाए तो एक गुफा के समान अगर राज नगर गानी मेड़ गानी का वो राजा का वो, वो, वो राजा का महल नहीं है और ना कोई ऐसा अच्छा स्थान है नाटे वसी महल बिल्डिंग धनवंतरी कटन गुड़ेगा किसी धनी व्यक्ति का मकान नहीं नारी हाथी मन गुड़ी से गुड़ेगा झोपड़ी तक नहीं नारी पंडली मन पंदर गुड़ेगा पंडल तक नहीं गुहा मात्र में वो सिर्फ एक गुफा नो फर्नीचर अंदर एम सामग्री ले कोई कुर्सी मेज नहीं नो टेबल नो चेयर नो मैट नो स्टार नो लाइट बल्ल लेदु कुर्सी लेदु गड्डी लेदु लाइट लेदु मेज नहीं कुर्सी नहीं और बत्ती नहीं और घास भी नहीं नो वेदर नो कुकिंग फूड आल्सो भोजन वंडुकोडानिकि पात्रलु लेवु खाना पकाने के लिए बर्तन भी नहीं येट गॉड बडम उदयर अयिनप्पटिकी देवुडु आयनकि तेच्चाडु इतना होने पर भी परमेश्वर से वहां ले आया एंड मीनिंग इज रेस्टिंग प्लेस दानि अर्थमेमि विश्रांति स्थलम अर्थ उसका यह है विश्रांति का स्थान ही कुड हैव सेड ఆయన చెప్పినట్టు కహ సక్తా థా హూ కెన్ ఫైండ్ రెస్ట్ ఓవర్ హియర్ ఇక్కడ ఎవరికి విశ్రాంతి దొరుకుతుంది యహా పర్ కిసే యహా పర్ శాంత్ విశ్రాంతి మిల్ సకేగి నో పిల్లో ఒక పుడి హెడ్ పాన్ తల కింద పెట్టుకుని దిండుకోలేదు సిర్ కే నీచే రఖనే కే లియే తకియా తక్ నహీ నో బెడ్ షీట్ నో బ్లాంకెట్ నో మ్యాట్రెస్ లై అపాన్ మరి పండుకోడానికి బెడ్ షీట్ లేదు దుప్పటి లేదు ఈ పరుపు కూడా లేదు ఆరు ఒడ్నే బిఛానే కే నా నా తో చద్దర్ హే నా దరి హే నా చటాయి హౌ కెన్ యు ఫైండ్ రెస్ట్ ఓవర్ హియర్ ఇక్కడ విశ్రాంతి ఎట్లా దొరుకుతుంది అయితే స్థాన్ మే కసే హమ్కో విశ్రాంతి మిలేగి మనకి మనం ఆలోచించి రీతిగా ఆర్ హమ్ జేసే విచార్ కర్తే హే ఈవెన్ దో వి ఆర్ మెనీ మెనీ కంఫర్టబుల్ లైఫ్ మన జీవితంలో అనేక సుఖభోగ సదుపాయాలు ఉన్నప్పటికీ చెప్పి హమారే పాస్ సుఖ భోగనే కే కై బాతే హే ఈవెన్ దెన్ వి కాన్ గెట్ టు స్లీప్ నైట్ టైం మన అప్పుడు కూడా రాత్రి వేళ మంచి నిద్ర దొరకదు ఫర్ వి రాత్రి కే సమయ ఠీక్ సే నీంద హమే నహీ లగ్తీ హే రిక్వైర్ సమస్తా కంఫర్ట్ ఇంకా కొంచెం సదుపాయం కావాలి ఎక్కువైంది ఆర్ హమే జరూరత్ పడతీ హే ఆర్ వి సుఖ సాధనో కి సో ఫీలింగ్ వెరీ వెరీ టైర్డ్ అండ్ వెరీ హంగ్రీ అండ్ వర్న్ అవుట్ దేవుడ్ కేమ్ దేర్ కనుక దావీదు ఎంతో ఆకలితో అలసిపోయి దిగులుతో వచ్చిన వాడికి దావీదు థకిత్ హోకర్ కే భూకే ప్యాసే థకా హువా వహాన్ ఆతా హే కమ్ బై హిమ్సెల్ఫ్ అక్కడే వచ్చాడు అప్నే ఆప్ అకేలా ఆతా హే లుకింగ్ ఫర్ రెస్ట్ లుకింగ్ ఫర్ పీస్ సమ్వేర్ ఎక్కడో చోట విశ్రాంతి సమాధానం దొరుకుతుందని కహీ ఉసే ఆరామ్ మిల్ జా శాంతి మిల్ జా ఇస్లే తలాష్ మే ఆతా హే హీ ఫౌండ్ దట్ కేవ్ అదలం అక్కడ అదుల్లాం గుహ మాత్రం కనబడింది అవస్ అదుల్లాం కే గుఫా కో పాతా హే ఇక్కడ నో నో ప్లేస్ గో టు ఎందుకని వెళ్ళడానికి ఇంకే స్థలం లేదు ఒకటి జానే కే లే ఆర్ కోయి దూసరా స్థాన్ నహీ తా ఓ మై కంపల్షన్ హీ హాడ్ టు స్టే దేర్ కనుక బలవంత మీదనే అక్కడ అక్కడ ఉండవలసి వచ్చింది ఓ జబర్దస్తి సమాతం ఉస్కో వహీ రహనా పడా ఇప్పుడు సెడ్ ఆయన చెప్పినట్టు కే సక్తా థా హౌ కెన్ సచ్ ఏ ప్లేస్ ఇలాంటి స్థలము ఇంత చీకటి గుహ ఈ రాత్రి అట్లా నిద్రపడుతుంది నాకు కేసే ఐసా స్థాన్ ఆర్ అంధేరా యే గుఫా కేసే ముజే ఆరామ్ దే సక్తా హే ఫీలింగ్ వెరీ హంగ్రీ వెరీ టైర్డ్ వెరీ వెరీ ఈ వెంట స్లీప్ ఇన్ సేమ్ కేవ్ ఎంతో ఆకలితో దిగులుతో అలసటతో అదే గుహలో నిద్రపోయినాడు బహుత్ భూఖా ప్యాసా వ్యథిత థకిత్ అనుభవ కర్తే హువే వహాన్ పర్ వో సో జాతా హే అరే వండర్ఫుల్ స్లీప్ అద్భుతకరమైన నిద్ర వచ్చింది అద్భుత ప్రకార్ కి నీంద లగ్తీ హే లేట్ అది లేట్ అవుట్ గెట్ స్లో స్టేట్ అవే నిద్ర పండుకునాడు ఇంకా గురి పడుతున్నాడు జాసా లేటా ఘరాటా మానా శురు కర్ దియా స్టేట్ అవే వెంటనే ఎగ్జామ్ సే అని ఓకే పాలీ మార్నింగ్ ఉదయాన్నే లేచినాడు ఆరు ఉఠా తో భోర్ సవేరా హో గయా వెరీ ఎర్లీ మార్నింగ్ చంద్రాన్నే లేచినాడు బహుత్ తడకే సవేరే ఫ్రీ వెరీ ఫ్రెష్ నూతనంగా ఉన్నాడు బహుత్ నవీనతా మాలూం కర్తా హే ఏ పిక్యులియర్ జాయ్ ఇస్ హార్ట్ ఒక ప్రత్యేకమైన సంతోషం హృదయంలో ఉంది ఆ హృదయంలో విపరీత ప్రకార కా ఆనంద్ ఐ బిలీవ్ దట్ టైం గాడ్ బిగన్ టు స్పీక్ విత్ హిమ్ సంహౌ నేను మీరేమంటే ఆ సమయంలోనే దేవుడు
कैसे भी आप हीरो बन जाए इमे अकॉम्प्लिश मेनी ग्रेट थिंग्स अनेक घनकार्य जरिए बड़े बड़े कामों को कर डाले बट दैट वोंट गिव यू पीस अरे नहीं कोई नियम कर बड़े स्वभाव को शांति नहीं देंगी यू टेल मी ट्रूथफुली नहीं यदार्थ का चुप आप मुझे सच्चाई से कहिए हैज एनी ऑफ योर ह्यूमन अचीवमेंट ऑफ एनी काइंड गिवन यू टू पीस ये मानव समन्वय ये प्रयत्न मानवीय प्रयत्न के द्वारा से जो कुछ आप कर डाले हैं क्या आपको शांति सच्ची शांति मिली कि नहीं उसे इन माय कॉलेज नहीं कॉलेज मेरे कॉलेज के दिनों में लंदन में यंग मैन कॉल्ड ऑल्डिस एक जवान था जो आर्टिस्ट का आर्टिस्ट नाम का था वेरी वेरी क्लेवर यंग मैन सारा तेलुगु बहुत वो होशियार जवान था परीक्षा में प्रथम आया करता था सत्ती सब्जेक्ट महत्व हर एक विषयों में प्रथम नंबर लाया ही गॉट वेरी हाई मार्क्स तो एक को मार्क बच्चे उसको बहुत ऊंचा नंबर मिलता था वन मेनी मेनी प्राइज मेनी मेडल अनेक मेडल अनेक बहुमान बहुत से नाम जीता बहुत से मेडल पा गया प्रश्न से सवाल किया परिवर्तन से पहले मिस्टर आल्डिस श्रीमान आल्डिस यू आर दी बेस्ट मैन खाली यंत्र नीवे श्रेष्ठ पूरे कॉलेज में तुम सबसे श्रेष्ठ आदमी हो स्कॉलर गप्पे विद्वांस बहुत बड़े विद्वान प्राइजेस इनो बहुमान पंडियाओ इतने इनामों को जीते अंदर हर कोई आपकी प्रशंसा करते हैं అయితే నువ్వు చెప్పు నిజంగా సంతోషంగా సత్మో చెప్తాం ఖుష్ హో హ్యావ్ యు ఫౌండ్ పీస్ నీవు సమాధానం దొరికిందా తుమ్నే శాంతి పాలి సాఫుల్ హార్ట్ ఆయన చాలా దుఃఖంతో చెప్పాడు ఓ దుఃఖిత హృదయ సే కహా నువ్వు వెరీ సారీ I have yet got that peace. I नाग तालविचार में समाधान की नाग धरक लेती. मैं बहुत अफसोस करता हूँ उस शांति उस खुशी को अब तक मैंने नहीं पाई है. I have the very same question many people have asked. ना कॉलेज में लो अरे प्रश्न अनेक लोग वैसे हैं. मैं अपने कॉलेज के दिनों में यही सवाल बहुतों से पूछा. To professors and scholars other people. प्रोफेसर को विद्वांस वेरे वाले अपने प्रोफेसरों से और विद्वानों से पूछा प्ले मेनी गेम अनेक आटल वो जो बहुत से खेलों को खेल सकते थे नोबडी कुड से ही आर शी दे हैव फाउंड टू पीस अयिते आयन गानी మాకు సమాధానం దొరికిందని చెప్పలేకపోయినారు పోయినే కథకథా కి ఓ పురుష ఓ స్త్రీ ఓ ఆనంద్ కో శాంతి కో పాలియా యూ థింక్ నౌ డేవిడ్ సచే మాటి మ్యాన్ కిలింగ్ ఎ జాయింట్ ఎ హీరో మస్ట్ హావ్ పీస్ నీ అనుకుంటావు అలాంటి మనుషుడు దావీదు వీరుడైన వాడు సింహాన్ చంపిన వాడు ఎంతో నెమ్మది ఆనందం ఉంది అనుకుంటున్నావు ఆవు కథ హంగే సమాధానం నెమ్మది ఉందని ఆవు కథ హంగే అసా బహదూర్ దావుద్ జోకి గోలియత్ కు మార్ డాలా और इतना वीर हो गया जरूर उसके पास आनंद खुशी होगी वो तो जवान परमेश्वर का भय रखने वाला था नॉट ए अनगॉडली यंग मैन भक्तिहीन नहीं था स्क्रिप्चर्स
लेकिन अंटुंदी शास्त्र ऐसा कहता है God was with him देवुडायन तो कूडा उन्नाडु परमेश्वर उसके साथ था That doesn't mean that the God was in him अनगा देवुडु आयनलो उन्नाडु अनि अर्थम कादु इसका अर्थ यह नहीं कि परमेश्वर उसके अंदर था He was God leading him देवुडु आयन नडिपिस्तुन्नाडु हां वहां परमेश्वर उसकी अगुवाई करता था I can say God was leading me from my childhood days నేను కూడా చెప్పగలను నా చిన్నతనం నుండే దేవుడు నడిపిస్తున్నాడు నేను కే సక్తా హూ మేరే బాల్య అవస్థా సే పరమేశ్వర్ మేరీ అగ్వాయీ కర్తా రహా ఐ నో టు మీ నా తెలియకుండ గాని మైసే జాంతా బి నాతా యా మై ప్రేయర్ మై యోకయ అనేక రీతులుగా అనేక సమయాలో దేవుడు నా ప్రార్థన విన్నాడు కై బార్ పరమేశ్వర్ నే మేరే దిన్ మే సమయం మేరే ప్రార్థనకు ఉత్తర్ దియా ఐ బిగన్ ట్రావెలింగ్ ఇన్ వెరీ స్మాల్ అర్లీ ఏజ్ నేను చిన్న వయసులోనే ప్రయాణాలు మొదలు పెట్టాను మై చోటే అవస్థా సే ఉమ్ర సే హీ యాత్రా కనే లగా ఏజ్ ఆఫ్ 10 17 వయసు వరకు మా ఫాదర్ ఒక కాంట్రాక్టర్ ఫ్యాక్టరీ టు ప్లేస్ మా తండ్రి ఆ అనేక స్థలాలు కాంట్రాక్టర్ గా ఉండేవారు మేరా పితా దేని మే బహుత స్థానమే కాంట్రాక్టర్ తా ఐ హాడ్ టు బి ఇన్ ఎ స్కూల్ హాస్టల్ నేను ఒక స్కూల్ హాస్టల్ లో ఉండేవాని ముదే తో స్కూల్ కే బోర్డింగ్ మే హాస్టల్ మే రహనా పడతా తా 9 ఇయర్ ఓల్డ్ 9 ఏళ్ల వయసుతోనే 9 వరస్ కే ఉమ్ర మే మే వహా తా అండ్ హాడ్ టు గో టు మై హాస్టల్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ అబౌట్ 200 మైల్స్ 200 మైళ్ళు మా ఇంటి నుండి హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది మేరే ఘర్ సే బోర్డింగ్ హౌస్ మే కరీబ్ కరీబ్ ముజే 200 మైల్ దూర్ జానా పడతా తా అండ్ మై 1 మీటర్ వెదర్ ఒక చలికాలంలో ఏక ఠండ్ కి రితు మే ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ టు మై స్కూల్ ప్లేస్ నేను ఉన్న మా ఇంటి పట్టణం నుండి హాస్టల్ స్థలానికి వస్తున్నాను మే అప్నే ఘర్ సే మే అప్నే స్కూల్ కే తరఫ్ బోర్డింగ్ కే తరఫ్ ఆ రహా తా అండ్ హౌ టు చేంజ్ దట్ టిల్ మిడ్నైట్ మధ్యరాత్రిలో బండికి మారవలసి వచ్చింది మధ్య రాత్రి కే సమయం ముజే రేల్ గాడి బదల్ని తీ అండ్ ప్లేస్ కాల్ లాలా మూసా లాలా మూసా అనే స్థలం అది ఓ స్థాన్ జో కి కలాతా తా లాలా మూసా వెరీ వెరీ ఫీబుల్ ప్లేస్ చాలా భయంకరమైన స్థలం బహుత్ భయానక స్థాన్ మిడ్నైట్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ పిషావర్ సైడ్ టు లాహోర్ పిషావర్ పక్క నుండి లాహోర్ వైపుకు మధ్యరాత్రి బండి వస్తుంది మధ్యరాత్రి సమయం పిషావర్ సే లాహోర్ కి తరఫ్ గాడి ఆతి థి ఫుల్ ఆఫ్ మనీ పఠాన్ అనేక పఠాన్ నిండుగా ఉంటుంది అందులో గాడియా పఠానో సే భరి హుయి ఫుల్ ఆఫ్ మనీ కమింగ్ సైడ్ ఎవరిని లోనికి రానే వాడు ఓ కిసీ కో అందర్ ఆనే నీ దేనా దేతే థే ఎనీవే ఐ వాస్ హావింగ్ ఎ బిగ్ బ్లాంకెట్ నా న్యూ బ్లాంకెట్ మంచి నీల రంగుల మంచి బ్లాంకెట్ దుప్పటి ఉంది కప్పుకున్నాను మేరే పాస్ అచ్చా సుందర్ ఏ కంబల్ థా మా ఫాదర్ బాబు వైఫుల్ బ్లాంకెట్ నాకు మా చాలా మంచి కమ్మలి మా తండ్రి కొన్నాడు మేరే పితానే బహు సుందర్ ఏ కమల్ మురే మేరే లే ఖరీదా థా వెరీ వెరీ కోల్డ్ ఈవినింగ్ చాలా చలి రాత్ చలి సాయంకాలం అని ఓ సంధ్యా భీ బహు ఠండా ఠండి థీ రోజు పుఠాన్ మురు పుంద డోర్ పఠాన్ తలు తెలు ఓ పఠాన్ జో థా దర్వాజా నీ ఖోల్తా థా సో పులి టోల్ మీ కూలీ చెప్పాడు కూలీలో వస్తే కహాడు నేను కిటికీలో నిర్చేస్తాను మై బ్లాంకెట్ కనుక నా దుప్పటి తీసేయాల్సి వచ్చింది సుముదే కమ్మలు కొన్ని కాళ్ళ పడా ఆ ముందుగా బండిలో తోసినాడు సంస్థ పాలో కమ్మలు పూజ ఫేట్న పడ అందరు గాడికి కూలీ చెప్పింది కూలీ తీసినాడు ఎత్తినాడు ఆ కూలీ ముదే ఉఠాయా విండో మరి ముందు నన్ను తర్వాత నా సామాగ్రి కూడా పహలే మేరా సిర్ గయా ఉస్కే బాద్ మే పూచే సే ఆగే అందర్ అరే ఐ కేమ్ ఇన్ సైడ్ మొత్తం మీద లోనికి వచ్చాను ఇసీ రీతి సే మే అందర్ ఘుస్ గయా దెన్ కేమ్ మై బెడ్డింగ్ హౌస్ టు సైడ్ తర్వాత నా బెడ్డింగ్ లోనికి వచ్చింది ఆర్ ఉస్కే బాద్ మేరా బిస్తరా తా అందర్ ఆయా లుక్ రౌండ్ చుట్టూ చూస్తే ఆర్ దా దేఖా మై నో బ్లాంకెట్ దుప్పటి లేదు మేరా కంబల్ నహీ దిఖాయి పడతా హై కోయ్ ఆ దా పఠాన్ పఠాన్ అడిగినాను మేర పఠాన్ సే పూచా కలీ ముస్తాషిర్ ఆడ భాయ్ మీ సా తిరిగి ఉన్నాయి ఓ గుంగరాలు ఉస్కా ముచా తా వేర్ మై బ్లాంకెట్ నా కంబల్ ఏదని అడిగినా మేర కంబల్ కాం దియా వి డోంట్ నో మాకు తెలియదు అన్నా అనుకో నహీ మాలో వి డోంట్ మేసెజ్ ఎక్కడుంది మాకు తెలియదు అనుకో నహీ మాలం కాం గయా ఆ శివరికి ఇరుకుంటా నేను చలికి వణిగిపోతున్నాను వే ఠండ్ మే తో కాం ప్రాతా స్వై ఫ్రెండ్ నేను ప్రార్థన చేశా నేను ప్రార్థన కి గాడ్ హావ్ మర్సీ అపాన్ మీ అది న్యూ నైస్ న్యూ బ్లాంకెట్ ఏవా నేను నా మంచి దుప్పటి పోయింది నా మీద దయ చూపెట్టు హే ప్రభు మేరా బహుత్ అచ్చా సుందర్ కంబల్ చలా గయా హమ్ తరఫ్ దయా కరే హెల్ప్ మీ టు ఫైండ్ ద బ్లాంకెట్ ఎట్లే దాన్ దొరికినట్టుగా సహాయం చేయండి మేరే సహాయత కరే కి మస్ కంబల్ కో పా జా అండ్ నెక్స్ట్ స్టాప్ ఆ తర్వాత ఆగ్గానే ఆ దూసరే జో స్టాప్ మే ఆఫ్టర్ 1 అవర్ ఒక గంట అయిన తర్వాత ఏ గంట కే బాద్ ద సే స్టాప్ బండి ఆగింది గాడి ఖడి హో గయి అండ్ వన్ మ్యాన్ గాట్ ఓవర్ ది ఫారెన్ దూరం నుంచి ఒక ఆయన సేమ్ కంపార్ట్మెంట్ అదే పిట్ లో ఉసే కంపార్ట్మెంట్ దూర్ మే ఏక ఆదమీ ఖడా హువా పడతా అరే హాస్యం ఠాదర్ కంబల్ ఆ గయా నీ పఠాన్ యాడ్ పుష్ ఇట్ ఇన్ ద నీస్
ये पठान लोग बड़े होशियारी से वहाँ पर नीचे घुसा दिए थे कंबल को कभी नहीं सोचे कि मैं वहाँ तक जाऊंगा वो कई वर्ष पहले की बात है मेरे परिवर्तन से पहले की बात यह है మనం మారు మనసు పొందక ముందు కూడా దేవుడు మనతో కూడా ఉండగలని ఎరుగుదాం పరమేశ్వర్ హమారే సాత్ హమారే పరివర్తన్ సే పహలే భీ రహ సక్తా హై బట్ డోంట్ బి ప్లీజ్ డిసీవ్డ్ అయితే అలాంటి వారిని మోసపోవద్దని ఆర్ దయా కర్కే ఇన్ బాతో సే ఆప్ ధోఖా నా ఖా జాయ్ డేవిడ్ లవ్డ్ గాడ్ దావీదు దేవుని ప్రేమించాడు హౌదరే పరమేశ్వర్ సే ప్రేమ రఖా హి ఆనర్ గాడ్ దేవుని ఘనపరిచాడు ఉస్నే పరమేశ్వర్ కా ఉస్నే పరమేశ్వర్ కి ఆదర్ కీ ఫుల్ ఆఫ్ జీల్ ఫర్ గాడ్ దేవుని కొరకై ఆశతోనారు పరమేశ్వర్ కలే జోష్ సే భరా తా బట్ నెవర్ న్యూ గాడ్ పర్సనల్లీ యట్ అయితే వ్యక్తిగతంగా ఇంకను దేవుని ఎరగలేదు అబ తక్ పరమేశ్వర్ కో వ్యక్తిగత రీతి సే నహీ జానా తా అండ్ దట్స్ వై గాడ్ కంపెల్డ్ హిమ్ అండ్ ఫోర్స్ హిమ్ టు కమ్ టు దల్లం అదుకని అదుల్లాం గోలోనికి వచ్చేదానికి దేవుడు బలత్కారంగా బలవంతంగా తీసుకెళ్ళాడు ఇస్ కారణం సే పరమేశ్వర్ నే ప్రేరణ కి ఉస్కో ధీరే ధీరే వహాన్ తక్ పహుంచా దియా అదుల్లాం కే గుఫా తక్ ద రెస్టింగ్ ప్లేస్ విశ్రాంతి స్థలం అది విశ్రాంతి కే స్థాన పర్ లిటరల్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అదుల్లాం అదుల్లాం అనే మాటకు అసలు అక్షరార్థం అది అదుల్లాం కే జో శబ్ద కా అక్షరశా అర్థ యహీ హై ఇన్ హిబ్రూ లాంగ్వేజ్ హిబ్రీ భాషలో హిబ్రానీ భాష ద రెస్టింగ్ ప్లేస్ విశ్రాంతి స్థలం విశ్రాంతి కా స్థాన టు బ్రింగ్ హిమ్ రెస్ట్ అండ్ పీస్ God brought him there. Nemmadi vishranti ichchadaniki korakai devudu ayana akkada teesukochinaadu. Parameshwaru se shanti yo vishranti aaram deneki vaale aaye. But he could not receive through his own strength and might and cleverness and friends. He got it there. Tanaki santa balamu shauryamu sneetulu anekamini vaa telivalna emaithe pondalekapoyaro దాన్ని ఇక్కడ పొందుతున్నాడు ఓపనే స్వయం కే బల్ కే ద్వారా ఆర్ అప్నే శూరవీరత కే ద్వారా ఆర్ అప్నే బుడప్పన్ కే ద్వారా అప్నే సంఘం కే ద్వారా నహీ పా సకా వహాన్ వో పాయా రాదర్ ఇస్ ఓన్ స్ట్రెంగ్త్ గివ్ హిమ్ ట్రబుల్ తన సొంత బలమే ఆయనకి చిక్కు తెచ్చి పెట్టింది ఆయన కే బనిస్ పర్ దేఖతే ఉస్కే స్వయం కే బల్ జో థే ఉసే తక్లీఫ్ మే డాల్ దియే బికాజ్ హి హాస్ డిఫీట్ కిల్డ్ గాలియత్ దట్స్ వై సౌల్ కేమ్ జెలస్ గొల్యాతును దావీదు చంపాడు గనుకనే సౌలు అసూయ పడినాడు జోకి దావూద్ నే గొల్యాత్ కు మాన్ డాలా ఇసలే సౌల్ ఉస్కే విరుద్ధ మే జల్నే లగా అండ్ హి కుడ్ నాట్ ఫైండ్ రెస్ట్ ఆర్ పీస్ అమంగ్ ఫ్రెండ్స్ అమంగ్ రేషన్స్ in among the kings or princes anywhere kanakne sneehatulu bandhuvulu mari rajulu inga adhikaram ittana nemari shanti pandaleyipoyinaru arisale o shanti aram nahi pataka apne rishtedaron ke andar padosiyon ke andar sanghyon ke andar rajkumaron ke andar rajaon ke andar now the news came to Saul the king rajane saul ku ee samacharam vachindi ee samachar pocha saul raja ke paas that there was a man called doeg at that time in no city no patnamlo aa samayaniki మనిషి ఉన్నాడు నో షహర్ మే సమయ దో ఎక్ నామ్ కా ఎక్ వ్యక్తి తా సమూల్ మొదటి సమయంలో పహలా సమయ 21 21 ఇక్కీస్వా అధ్యాయ నెంబర్ 7 ఏడవ వచనం సాతమా పద్ నా సర్వ మ్యాన్ ఆఫ్ ది సెవెన్ సాల్వ్ అదేర్ ద డే డిటైల్ టు లార్డ్ నేమ్ ఆఫ్ దో ఎక్ ఇట్ ఎమ్ ఐ ద చీఫెస్ ఆఫ్ ది హర్డ్ మ్యాన్ ద బిలాంగ్ టు సాల్వ్ అండ్ వి ఫైండ్ అ వెరీ సేఫ్ పర్సన్ వెంట్ అండ్ రిపోర్టెడ్ అగేన్స్ డేవిడ్ టు సాల్వ్ అదే వ్యక్తి పోయి సౌలుకు ఈ సమాచారం చెప్పాడు హం పాతే హి జో వ్యక్తి హై షౌల్ కే పాస్ జా కర్కే దావూద్ కే సమయే చుగలి కర్తా హై ఫస్ట్ సమయల్ 22 మొదటి సమయల్ 23 పహలా సమయల్ 22 అధ్యాయ ఫస్ట్ 9 9 వచనం నవ పద్ నరస్తర్ దోయాగ్ ది ద మైక్ విచ్ వాస్ సెట్ అబౌట్ ది సమ సౌల్ ఐ సా సన్ ఆఫ్ జాసీ కమింగ్ టు విండో ఎమిలాగ్ ది సన్ ఆఫ్ అహితో సౌల్ కిల్డ్ దట్ డే 85 ప్రీస్ట్ ఆఫ్ సిటీ ఆఫ్ నో దాని ఫలితం అంటే సౌల్ ఆ దినం నో పట్టణంలోని 85 మంది యాజకులను చంపేసినాడు ఇస్కా నతీజా జా హువా కి షావుల్ నే 85 యాజకో కో ఉసి దిన్ ఖాస్ కర్ దియా ఫర్ 18 18వ వచనం 18వ పద్ అండ్ ది కింగ్ సెడ్ టు యాక్ ద టర్న్ డౌన్ అండ్ ఫాల్ అప్ ఆన్ ద ప్రీస్ట్ అండ్ దో యాక్ డిడ్ మై టర్న్ హి ఫెల్ అప్ ఆన్ ద ప్రీస్ టు ఆన్ దట్ డే 4 స్టోర్ అండ్ 5 పర్సన్ రివియర్ ఎలెండి ఫాట్ ఫర్ 18 19 కూడా 19వ పద్ నో సిటీ ఆఫ్ ది ప్రీస్ట్ బోడి ఇస్ యాజ్ అ సోర్డ్ బోత్ మెన్ and women children and suckling oxen and sheep as a sword nowadays slaughter 820 hatya ye kitna bada sahar tha 85 priests killed 85 mandi yajakulu champaru 85 yajak maata lagaye all other men and women killed in the same city ade patlo purushulu stree andarni champesinaru aarusi
स्थान में बहुत से स्त्री पुरुष मार डाले गए सो मेनी शीप सो मेनी ऐसे सो मेनी एनिमल्स अनेक गाड़ी अनेक गुरे अनेक पशु बहुत से बाल बच्चे और जानवर मार डाले गए ओनली वन पर्सन एस्केप वक्त व्यक्ति मात्रमे तपिंचुकुना एक ही व्यक्ति वहां से बच निकला 20 20 वचन विश्वापद फरावी सन ऑफ एमिनर सन ऑफ अहितो नेम एबियाथर एस्केप एंड रब डेविड అయితే అహీటూబు కుమార్ అహిమెలకు కుమారులు అభ్యాతారును ఒకరు తప్పించుకుని పారిపోయి దావీదు వద్దకు వచ్చాను ఓన్లీ వన్ పర్సన్ అభ్యాతార్ హై ప్రీస్ట్ సన్ ఎస్కేప్ అయితే ప్రధాన యాజకుని కుమారు అయి అభ్యాతారు ఒకరు మాత్రమే తప్పించుకున్నారు ఏకీ వ్యక్తి ప్రధాన మహాయాజక పుత్ర అభ్యాతార్ బచ్ గయా ఈ టుక్ విదిన్ ద ఎఫర్ట్ తనతో కూడా ఏ పోత్ తీసుకుని వెళ్ళాడు లోపల సాత్ ఏ పోత్ కో లేతా చలా ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్ ఆత్మ నిబంధన కాలంలో పురాణ నియమం కే కాల్ మే ది హై ప్రీస్ట్ కుడ్ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ ఎఫర్ట్ ఏ పోల్ సహాయంతో ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును కనుక్కునేవాడు యో మహాయాజక్ థా ఎఫర్ట్ కి సహాయత కే ద్వారా సే పరమేశ్వర్ కి ఇచ్ఛా కో మాలూమ్ కర్ సక్తా థా దేర్ ఆర్ టు స్టోన్ ఇన్ ఎఫర్ట్ ఏ పోల్ లో రెండు రాళ్లు ఉంటాయి ఏ పోల్ మే దో పత్థర్ థే వన్ కాల్ యూరిమ్ అండ్ థమ్మిమ్ ఒక దాని పేరు ఊరిము రెండవ దాని పేరు థమ్మిమ్ ఏక క నామ్ ఉరిమ్ ఔర్ దూసరే క నామ్ థమ్మిమ్ యు ఫైండ్ గాడ్ వర్డ్ ఎపిసోడ్ 20 వర్స్ 30 నిర్గమా కాణం 23:30 లో కనబడుతుంది నిర్గమాన్ కే పుస్తక థాయ్ ఔర్ 32 మే ఆప్ పాయెంగే 30 में आप पाएंगे Till today, nobody knows how did these two stones function in the effort. ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు ఆ రెండు రత్నములు రాళ్ళు ఏ విధంగా పనిచేస్తాయని ఆజకల్ అబ్ కోయి నే పతా చలా సకా కే దో పత్థర్ రత్న హే కిస్ ప్రకార్ సే కార్య కర్తే హే బట్ దే కుడ్ ఓన్లీ ఫైండ్ గాడ్స్ విల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టు స్టోన్ అయితే ఈ రెండు రత్నముల రాళ్ళు సహాయంతో మాత్రమే దేవుని చిత్తాన్ని వారు కనుక్కునే వారు ఇన్ దో రత్న పత్రో కే ద్వారా సే ఓ సమయ పరమేశ్వర్ కి ఇచ్చా కో మాలూమ్ కర్ సక్తే థే ది హై ప్రీస్ట్ దట్ గార్మెంట్ వాస్ వెరీ వెరీ ప్రెషస్ మచ్ మోర్ దెన్ ఎన్డియస్ ప్రధాన యాజకునికి ఆ ప్రధాన యాజక వస్త్రం ఎంతో అమూల్యమైనది సో ప్రధాన యాజక్ కలే ఓ యాజక్ కి జో వస్త్ర పోషాక్ థా సో వస్త్రో సే జ్యాదా బహుమూల్య థా అబియాతార్ టుక్ దట్ విత్ హిమ్ అండ్ కేమ్ డేవిడ్ అబియాతారు అది తీసుకుని దావీదు దగ్గరికి వచ్చాడు సో అబియాతార్ జో హే ఉస్కో లేకర్ కే దావూద్ కే పాస్ ఆ జాతా హే హి ఇస్ కమింగ్ దేర్ బై కంపల్షన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అతని కూడా బలవంత మీద పరిస్థితుల మీదనే ఆడికి వస్తున్నాడు పరిస్థితుల కే దబావ్ కే కారణ సే ఓ ఫిర్ సే వహాన్ పర్ ఆతా హే హి కే ఫర్ షెల్టర్ అక్రా ఆశ్రయం కొరకై వచ్చాడు ఓ భీ వహాన్ పర్ శరణ్ లేనే కే లియే ఆతా హే అండ్ ఎస్ నో కే హో దేర్ తానక రాగాని అందరి కే వహాన్ పర్ ఆతా హే 23 23 How much more than we come to Kila against the army of the Philistines? Verse 4. Then David inquired the Lord again. And Lord said unto him, Arise, go down to Kila, for I will lay the Philistine in thy hand. Verse 5. So David and men went to Kila and fought with the Philistines and brought away their cattle and smote them with a great slaughter. So the beginning of the experience of David God. David, Devan to Kuda. దావీదు యొక్క అనుభవంలో ప్రారంభం ఇది ఏతో దావూద్ కా పరమేశ్వర్ కే సహజ అనుభవ థా ఉస్కా ఆరంభ ఇది థా సీ టిల్ దట్ హి ఇస్ నాట్ ఫుల్లీ ఫెమిలియర్ హౌ ది టు థింగ్ ఫంక్షన్ ఆ దిన వరకు కూడా ఈ రెండు సంగతులు వస్తువులు ఎట్లా పనిచేస్తో తనకు తెలియదు అబ్ తక్ ఉసే కుచ్ పతా నహీ థా యే దో చీజే హై కిస్ రీతి సే కార్య కర్తీ హై నో డౌట్ హి న్యూ దట్ హై ప్రీస్ట్ హడ్ ఎఫర్ట్ ఏ ప్రధాన యాజకునికి ఏ పోదునిదని మాత్రం తనకు తెలుసు కోయి సందేహ కి బాత్ నహీ యో ప్రధాన యాజక యాజక కే పాస్ ఏ అపోతా జాంతా థా బట్ హి న్యూ క్రియేట్ టు ఫైండ్ అవుట్ రియల్ ఫంక్షన్ నిజముగా అది ఎట్లా పనిచేస్తుందో కనుక్కునే అవకాశం దొరకలేదు ఆ ఉస్కో అవకాశ సమయ నహీ మిలా किसी भी प्रकार से ये कैसा काम करता उसको जान सके जब वहाँ पर उस गुफा के अंदर था ये गाड़ी मैसेज तनु समाचार में उसको एक समाचार मिला फिलिस्टीन्स आर रॉबिंग द थ्रेशिंग फ्लोर अमन कीला कैला मनुष्य खलमनु फिलिस्तीन जो दोष कुंटना निर्मलिंग फिलिस्तीन लोग जो है किला के नगर के खलिहानों को लूट रहे हैं किला वाले वेरी वेल्थी सिटी केला सारा धनवंत मैंने पटने हूँ किला जो नगर था शहर था वो बहुत बड़ा धनी शहर था देन अपीलिंग टू साल फॉर हेल्प The men are appealing there for help. सहायकर कई सावन को वर्तमान ब्रह्मांड जाने बदले
शीला के नगरों को चाहिए था कि शाऊल के पास मदद मांगनी थी, उसके बदले में दाऊद से मदद मांग रहे थे। दाऊद गोलियत चंपने वाले सोचा, जो कि उन्होंने देखा था दाऊद को गोलियत को मारते हुए, शाऊल कंटे दाऊद विषय गौरव नहीं, उनके हृदय में दाऊद के प्रति शाऊल की अपेक्षा ज्यादा आदर था। दाऊद को वर्तमान पंप, और इसी कारण से दाऊद के पास वो समाचार भेजते हैं, प्लीज दया करके हमारे लिए कुछ कर दीजिए। फिलिस्ती लोग हमारे भोजन पदार्थ को, हमारे अनाज को चोरी कर रहे हैं। बहुत दुखी हुआ, अकस्मात का भी अतान, और अकस्मात अभियतार को देखता है। रिमेम्बर ही हैज ब्लडी फॉट, ये पोत कुछ मिनट का ज्ञाप मुझे सुना, उसको याद आया, स्मरण आया, उसने ये पोत को अपने साथ लाया है। वी टोल्ड हिम, आई एम तनाडू, उससे कहा, विल यू कॉल ही आस्क गॉड नाउ व्हाट टू डू, इपड़ी मैं ఏం చేయాలో ఈ పరిస్థితిలో దయచేసి దేవు నడుగు, क्या दया करके आप पूछोगे परमेश्वर से कि हम इस परिस्थिति में अब क्या करें। Shall I go and smite the Philistine, నేను వెళ్లి ఫిలిస్తీన్ హతమ చేయదునా, क्या मैं जाऊं और फिलिस्तीन के फिलिस्तीन लोगों को मैं घात करूं। God said go, देवनाडु वेल्लो परमेश्वर ने कहा जाओ। सो ही टोल्ड हिज कंपेनियन, तन तो उन्हें सहकार तो चिपे, उसने अपने साथी लोगों से कहा। God has spoken to me, देवनाथ मात्रा परमेश्वर ने मुझसे कहा है, we should go and save the men of Keilah, मन वेली कि फिलिस्तीन नुंडी केला पर रक्षिंचाली, ये फिलिस्तीनों के हाथों से हमको किला के नगर के लोगों को बचाना है। इसके पहले से तो हम अनेक स्नेहित्र ने उनके साथियों से कहा, हियर इन यूदा इटसेल्फ वी आर सो फुल ऑफ फियर, क्या यूदा देश में तो भय तो मना मने, हां यहूदा देश में हम इतने डर में यहां पर पा जाते हैं। हाउ कैन वी बी सेफ सो फार अवे इन किला नियर साउथ प्लेस, शाऊल दगर गया उन्हें केला के वेला अटला एकरन से गया, और शाऊल के नगर के पास किला में हम कहां हम सुरक्षा में पा जाएंगे। अगेन दे विल गो टू दाऊद परमेश्वर के पास जाता है। चौथा पद, देन देव इनक्वायर्ड अदर अगेन येट अगेन, लॉर्ड सेड राइज गो टू किला, आई विल डिलीवर इन हैंड, दाऊद मल्ला यहोवा ये तुम चयन చేసను, నీవు లే కేలాకు వెళ్ళుము, ఫిలిస్తీయుల నీ చేతికి అప్పగించిన యెహోవా సెలవిచ్చెను। तब दाऊद ने यहोवा से पूछा, दस उसने आज्ञा मानी, नहीं वारी की युद्ध के हथियार उनके पास वहां नहीं थे, भय स्थला पार पैना, क्योंकि डर के मारे भिन्न भिन्न स्थानों से दौड़ कर वो आए थे। दावी वाले अपलो इबंधो वाले, और जो लोग दाऊद के पास आए वो भी तकलीफों में थे, ऋण में थे, उनके पास पैसा नहीं था, उनके पास लड़ाई के कोई हथियार नहीं थे। देवन की लोबड़ी इतने पर भी दाऊद परमेश्वर की आज्ञाकारी हो गया, और फिलिस्तीनियों को उसने मार डाला, बहुत से सामग्रियों का माल को इकट्ठा किया। From that time we learned how to speak with God like that। आ दिन नुंडी देवंतो ई विधमगा मात्राडुकुने नेर्चुकुनाडु। उस समय से वो सीख गया परमेश्वर से कैसे बातचीत करना चाहिए। That's why God brought him over there। अंदुकनी देवुडु आ स्थलानिकि तीसुकोच्चाडु। इसी कारण से परमेश्वर ने उसे उस स्थान में ले आया। But please see what it was। दैट इज चुननी। और देखिए कितना ऊंचा दौर उसे उस स्थान पर आने के लिए देना पड़ा। 85 feet were killed। 85 మంది యాజక సౌల్ వల్ల చంపినారు। సౌల్ కే ద్వారా సే 85 యాజక్ మార్ డాలే గయే। ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ देश के शहर के सब लोग मार डाले गए। विमेन चिल्ड्रन, స్త్రీలు పిల్లలు, స్త్రీ ఓడ వచ్చే ఈవెన్ దేర్ కెరల్ వర్కిల్, వాళ్ళ పశువులు కూడా చంపించబడి వాళ్ళకి ఉంటే జానవర్ మాటలే ఎటువంటి భయంకరమైన హత్యాది ఇతనా జాదా భయంకర సంహార హువా। బట్ ఆల్ హ్యాపెన్డ్ యాజ్ గాడ్స్ పర్మిషన్, ఇవన్నీ కూడా దేవుని అనుమతితోనే జరిగినవి। అరే సారీ బాతే పరమేశ్వర్ కే ఇజాజత్తే హుయి టు బ్రింగ్ అబియాతార్ టు డేవిడ్, అబియాతాను దావీదుకు తెచ్చడానికి, అబియాతార్ కో దావూద్ కే పాస్ లే ఆయ్, దే మా బి టుగెదర్, వారు కలిసి ఉండవలని, సో దోనో ఇకట్టే మిల్ జా, they will be able to speak with God face to face day by day। దావీదు దేవుతో ముఖాముఖి దినదినము మాట్లాడడానికను, ఈ దావూద్ పరమేశ్వర్ కే ముహ 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 ము వో బాత్ కర్ సకే, ఎన్ ప్రతిదిన్, and from that day
He began to speak with God. Abhyatar dwara devan to matlaadu neerchukunnaru. Abhyatar ke dwara se parmeshwar se baatchit karna lag gaya. For every matter. Prati vishayam koraku. Har baaton ke liye. And you can imagine how many times a day he would have gone to Abhyatar and said to him. Uhitani ab enni dinanki enni saalo Abhyatar vai al cheppinchadu. Hum kalpana kar sakte hain din mein kitne baar Abhyatar ke paas ho gaya hoga. Please find out what God says. What God says. Devudu em cheptunadu kanukko devudu em cheptunadu kanukko antadu. Deva karke maalum kijiye kya Parmeshwar kehta hai. And that gave rest. ఆయనకని విశ్రాంతి కలిగించి ఆ యేహు ఉస్కో ఆరామ విశ్రామ్ దియా మెన్ గాడ్ కేమ్ రిగట్ టు హిమ్ దేవుడు ఆయనకు వాస్తవమైన వాడు సో పరమేశ్వర్ ఉస్కే లే ఖరా బన్ గయా ఇన్ దట్ కేస్ ఆ సందర్భములో ఇస్ పరిస్థితి మే 85 పీపుల్ కిల్డ్ 85 యాజకులు చంపించబడిన వారు 85 యాజక్ మాటలు గయ యువర్ కేస్ నవర్ కేస్ నీ సందర్భములో నా సందర్భములో కూడా మారే పరిస్థితి ఆపకి పరిస్థితి మే ద లార్డ్ యు సెల్ హ్యాండ్లీ హై పీపుల్ కిల్డ్ ప్రభువైన యేసు క్రీస్తు పరలోక ప్రధాని యాజకు సమర్పించబడినాడు యేసు మసీహ స్వర్గీయ మహాయాజక్ మాటలగై హి గేవ్ ఆల్ దట్ హి హాడ్ ఆయనకున్న సమస్తము ఇచ్చేసినాడు ఉనికి పాస్ జో కుచ్ తా సబ్ కుచ్ దే దియ అవర్ క్రియేటర్ మన సృష్టికర్త హమారా సర్జనహార్ హి హాడ్ ఆల్ పవర్ ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఉనికి పాస్ సారా అధికార హై యట్ హి గేవ్ సర్ ఆయనప్పటికీ తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు ఎత్తనా హోనే పర్ వి ఓ అప్నే ఆప్ కో దే దియే హి మే లివ్ ఇన్ అస్ ఆయన మనలో నివసించవలని ఓ హమారే అందర్ నివాస్ కర్ సకే హి హిమ్సెల్ఫ్ బికమ్ ద అవర్ యూనిట్ హమేన ఆయనే ఇప్పుడు మనకు ఊరీము తుమ్మీము అవుతున్నాడు ఓ స్వయం హమారే లే ఊరీము తుమ్మీము బన్ జాతే హై ఇన్ దట్ టైం ఆ సమయంలో ఓ సమయమే దేవుడు హడ్ టు గో టు అబియాతా దావీదు అబియాతార్ దగ్గర పోవాల్సి అబియాతార్ కే పాస్ జానా థా అండ్ దెన్ ఇన్క్వైర్ ఫ్రమ్ గాడ్ ఇస్ క్వశ్చన్ అండ్ ప్రాబ్లమ్ తన యొక్క ప్రశ్నలు తన యొక్క సమస్యలు దేవుని దగ్గర విచారించవలసి ఉంది అప్పుడు ప్రశ్నో కేలే సమస్యాఓ కేలే పరమేశ్వర్ సే పుచ్వానా థా మండా ఇప్పుడైతే అబ్ బడే ప్రివిలేజ్ ఎటువంటి ఆధిక్యత ఎట్నా బడా హక్ హమారా ఎటువంటి ఘనత ఎట్నా బడా ఆదర్ బడే జోయ్ ఎటువంటి సంతోషము ఎట్నా బడా ఆనంద్ టు బి ఇన్డ్వెల్ట్ బై అవర్ హెవెన్లీ హై ప్రీ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసు క్రీస్తు మన పరలోక ప్రధానియాలకు మనలోనే ఉంటున్నాడు హమారా మహాయాజక్ స్వర్గీయ మహాయాజక్ ప్రభు యేసు మసీహ హమారే అందర్ రహ సక్తా హై హి ఇస్ మై యూరిమ్ ఆయనే నా ఊరీము వహీ మేరా ఉరీమ్ హై హి ఇస్ మై తుమ్మీమ్ ఆయనే నా తుమ్మీము వహీ మేరా ఉరీమ్ హై హి ఇస్ మై లైట్ హి ఇస్ మై ట్రూత్ ఆయనే నా వెలుగు ఆయనే నా సత్యము ఓ మేరా జీవన్ హై ఓ మేరా ప్రకాశ్ హై లైట్ లైట్ ఓ మేరా ప్రకాశ్ హై జ్యోతి హై సామ్ 43 కీర్తన 43 వ్యాక దకే భజన్ సైత 43 సామ్ 43 43వ కీర్తన వర్స్ 3 మూడవ వచనం భజన్ సైత 43 ఓ సెండ్ అవుట్ దై లైట్ అండ్ దై ట్రూత్ లెట్ దెం లీడ్ మీ లెట్ దెం బ్రింగ్ మీ ఆన్ ద హోలీ హిల్ అండ్ దై టాబర్నాకల్ నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము అవి నాకు ప్రవర్తకును అవి నీ పరిశుద్ధ ప్రవర్తనకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చిన ఐ బిలీవ్ ద యూరియం హస్ కమ్ ఇన్ స్పీక్స్ ఆఫ్ ది లైట్ అండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ఊరీము సుమ్మీము అనేటువంటివి దేవుని యొక్క వెలుగు దేవుని సత్యం గురించి తెలియపరుస్తూ నేను నమ్ముతున్నాను మా విశ్వాస్ కర్తా హూ ఈ జో ఉరీము తుమీము హై పరమేశ్వర్ కి జ్యోతి ఓ సచ్చాయి కో బోల్తీ హై జాన్ 8:12 The Lord is the light of the world. యోహాన్ సువార్త 8:12 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తే లోకమును వెలుగైనాడు. యోహాన్ 8:12 కి అనుసార్ ప్రభు యేసు మసీహ జగత్కే ఉజాలా హై. సేవే జాన్ 14:6 ఇస్ ది ట్రూత్. అదే రీతిగా యోహాన్ 14:6లో ఆయనే సత్యమైనాడు. అర్సీ తసే యోహాన్ 14:6 కి అనుసార్ ప్రభు యేసు మసీహ సచ్చాయి హై. సో దో హూ రిసీవ్ హిమ్ ఎవరైతే ఆయన చేర్చుకుంటున్నారో దో ఉన్హే గ్రహణ కర్ లేతే హై. దే హావ్ ఇన్ దెం The light and the truth. వారు ఆ సత్యము ఆ వెలుగు కలిగిన వారైంది దాన్ని వచ్చే ప్రతి దినము కూడా దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని ఏర్పాటు అనుకుంటున్నాము ఉస్కే ద్వారా పరమేశ్వర్ కి మంతా ఉస్కి యోజన ఇచ్చ దిన్ ప్రతిదిన మాలూమ్ కర్ సకతే హై దట్ మల్టిప్లైర్ యువర్ పీస్ డే బై డే దిన దినము అది నీ సమాధ నీ శాంతిని విస్తరింప చేస్తుంది ఆ ఉస్కే ద్వారా ఆపకి జో శాంతి హై దిన్ ప్రతిదిన బర్తి జాతీ హై ఎవరీ టైమ్ గాడ్ స్పీక్స్ విత్ మీ దేవుడు నాతో మాట్లాడే ప్రతి సమయం కూడా ఆ సమయంలో పరమేశ్వర్ ముస్సే బోల్తా హై మేబీ త్రూ ద బైబిల్
बाइबल द्वारा गानी हो सकता है बाइबल के द्वारा टू गॉड सर्वेंट देवनी सेवक द्वारा गानी परमेश्वर के सेवकों के द्वारा इन दैट टाइम नायकम ध्यान समय हो गया मेरे फोन ध्यान के समय अदर मींस इनके मेरे नेत्र के गानी दूसरे और साधनों से आई फाइंड विदिन मी ए पीस पीस नानो प्रत्येकमैन समाधान कनबड़ती मैं अपने अंदर विपरीत प्रकार के शांति को पाता हूं मल्टीप्लाई पीस अरे आ समाधान एक्को होतुंटनी ये बढ़ती हुई शांति पीस वे एवरी एंग्जायटी every worry every doubt prati anumanam prati diginu prati chinta teesvestundi har bhay ko aur bechani ko aur har paristhiti ko mere andar se le leti hai dar ke god verses devan vakyam chesta pravesh ka vachan kehta hai isaiah 42 yesaya 32 yesaya 32 adhyay and verse 17 17th vachanam 17th pad the work of righteousness shall be peace neeti samadhanam kalugiye neetam nityam nimmalam nibram kaluginu The work of righteousness shall be peace. Niti samadhanam kalugu jayinu. The Lord is saying in John 3:27. Yohan swat padnar gravyelo mana pravanchina. Are Prabhu Yohana 14:27 mein kehte hain. Peace I leave with you. Na samadhanam ye kanugrahinchunu. Main shanti diya jata hu. My peace I give unto you. Na samadhanam ye kanugrahinchunu. Apni shanti main tumhe diya jata hu. By the inward peace remember please we find God's will day by day. Ee antarangamlo unde shanti samadhanam dwarane దేవ చిత్తమను కనుక్కునగలము జ్ఞాపించగలము ఆంతరిక్ జో శాంతి హై ఉస్కే ద్వారా హమ్ పరమేశ్వర్ కి ఇచ్ఛా కో దిన ప్రతిదిన మాలన్ కర్తే హై యు పీస్ అది సమాధానం కలిగిస్తుంది ఓ పరమేశ్వర్ శాంతి దేతా హై సో దెన్ గాడ్ బిగన్ టు స్పీక్ టు డేవిడ్ దేవుడు దావీద్ తో మాట్లాడ మొదలు పెట్టినప్పుడు ఆ జో పరమేశ్వర్ దావీద్ కే సాత్ బాతే కర్నే లగ్ గయా ఇట్ టుక్ వే ఆల్ హిస్ ఫియర్ అండ్ డౌట్స్ ఆయన భయములు అనుమానములన్నీ తీసివేసిన ఉస్కే అందర డర్ థా ఆర్ సందేహ థా సబ్ దూర్ హో గయా అని బిగన్ టు కన్సల్ గాడ్ మై టైమ్ అనేక పరియాములు దేవుని తో ఆలోచించేవాడు ఆ బారంబార పరమేశ్వర్ తో సలహా లేనే లగ్ గయా బట్ వెనెవర్ హి ఫెయిల్డ్ టు కన్సల్ గాడ్ ఎప్పుడైతే దేవుని తో విచారించేదానికి తప్పైన और जब कभी परमेश्वर से सलाह लेने में वो चूक गया ये टू पे वेरी हैवी प्राइस यहां तो एक महीने क्रेम चैलेंज उसको तो बहुत ज्यादा बड़ा दाम क्रय चुकाना पड़ा नाउ देयर वी सी लेटर ऑन बात विषय में थोड़ा सुन दें इसके विषय में हम बाद में देखेंगे बड़े प्राइस वी पे बाय इग्नोरिंग द वॉइस ऑफ गॉड द वर्ड ऑफ गॉड माइंड ऑफ गॉड దేవుని స్వరము దేవుని వాక్యము దేవుని యొక్క మనసును నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత గొప్ప నష్టం పొందామో परमेश्वर की वाणी को निर्लक्ष्य करने के द्वारा लापरवाही करने के द्वारा वचन को लापरवाह करने के द्वारा हम कितना ज्यादा चूक जाते हैं हानि उठाते हैं मटमणगा देवड़ दावी चूंस्ना सबसे पहले परमेश्वर दाऊद को बता रहा था नन ऑफ हिज ओन ह्यूमन क्वालिफिकेशन कैन गिव हिम ट्रू पीस तनक मानव योग्यतलो एदी कूडा నిజమైన సమాధానం ఇవ్వలేవు చూస్తే మానవీ జో యోగ్యత హై ఉన్మే సే కోయి భీ ఉస్కో శాంతి నహీ దే సకే విజ్డమ్ ఇస్ మైట్ ఇస్ స్ట్రెంగ్త్ ఆర్ క్లెవర్నెస్ తన యొక్క జ్ఞానము తన తెలివి తన శక్తి తన బలము ఉస్కీ శక్తి ఉస్కే బల్ ఆర్ ఉస్కే పరాక్రమ్ నాట్ ఇస్ బ్రేవరీ తన యొక్క ధైర్యం కూడా లేవలేదు నా ఉస్కీ బహదురీ నాట్ ఇస్ జీల్ తన యొక్క ఆసక్తి కూడా నా ఉస్కా జోష్ నాట్ ఇస్ యువర్ ఫ్రెండ్ తన స్నేహితులు కూడా లేవలేదు నా ఉస్కే మిత్ర ఇస్ ది బెస్ట్ ఫ్రెండ్ లైక్ దట్ యోనాతాన్ వంటి శ్రేష్టమైన స్నేహితులు కూడా యహా తక్ శ్రేష్టమైన యోనాతాన్ భీ వన్ డే ఈ లర్న్ ద లెసన్ వకనాడు ఈ పాఠం మనం నేర్చుకుంటాం ఏక్ దిన్ ఓ సబక్ కో సీఖ్ సకా You will learn. आप एक दिन सबक को सीखेंगे Nothing will give you peace. नी को ये रिपुड़ा निजमें शांति नहीं मिलेगी आपको कोई भी बातें शांति नहीं दे सकेगी Now please tell me. नहीं चेसी पर चेपु अब आप दया कर मुझे बताइए Tell me truthfully. ये रात दूंगा चेपनी सच्चाई के साथ बताइए ये नमक दूंगा चेपनी And truthfully. संतोष की चेपनी यथार्थता से आनंद से बताइए Have you found true peace? निजमें समाधान शांति नहीं पंदिने आवा क्या आपने सच्ची शांति को पाली है Peace be the world cannot give. लोकमु युवले इन समाधान शांति शांति जो जगत नहीं दे सकती है. As God become real to you. देवदुनी को वास्तव में निजमें नहीं वाला इन्हें. क्या परमेश्वर आपके लिए वास्तविक और खराब बन गया? Does he speak with you? आई नहीं तुम्हारे डरते हैं ना? क्या वो आपसे बातें करता है? Does he guide you daily? आई ने दिन दिन मुनी नर्पिस्तु ना क्या वो दिन प्रतिदिन आपकी अगुवाई करता है? Do you see light shining up your path more and more? नी मार्ग में वेलुगु इंका एक्कुवैनदिगा प्रकाशिंचु चूस्तुन्नावा क्या आप अपने मार्गों में उसके ज्योति प्रकाश को अधिक अधिक चमकते देखते हैं क्या जैसे हम देखते हैं नीति वचन एंड चैप्टर 4 नागव अध्याय चौथा अध्याय वर्स 18 अध्याय वचन 18 पद 4:18 पानी ऑब्जेक्ट इज शाइनिंग लाइट दैट शाइन मोर एंड मोर परफेक्ट डे पानी 4:18 10 पगल वरकू
వేగు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లెను. అటువంటి వెలుగు ఈ మార్గంలో ఉంటుంది. ఐసీ జ్యోతి ప్రకాశ్ ఆపే మార్గమే చమక్తి హై. దట్ ట్రూత్ ఆఫ్ గాడ్ సేవ్ యు ఫ్రమ్ మెనీ మెనీ డేంజర్. దేవుని సత్యము అనేక అపాయం నుండి నిన్ను కాపాడుతుంది. యా పరమేశ్వర్ కి సచ్చాయి ఆపే భావ సే ఖతరో సే బచాతి హై. సేవ్ యు ఫ్రమ్ మెనీ వరల్డ్లీ డిసెప్షన్స్ అండ్ వానిటీస్ ఆఫ్ ఆల్ కైండ్. లోక సంబంధమైన మోసములు మాయ నుండి అనేక రకముల నుండి నిన్ను తప్పిస్తుంది. యా సంసార్ కే భావ సే ప్రకార్ కే మాయా సే ధోకే సే కే ఆపే బచాతి హై. దట్స్ వై గాడ్ బ్రాట్ డేవిడ్ టు అదల్లం. అందుకని దేవుడు దావీదును అదుల్లాం గోలోనికి తెచ్చాడు. పరమేశ్వర్ నే దావూద్ కో అదుల్లాం మే లాయా. ద రెస్టింగ్ ప్లేస్ విశ్రాంతి స్థలము విశ్రాంతి కా స్థాన్. ఈవెన్ దో నో వరల్డ్లీ కంఫర్ట్ లోక సంబంధం ఏ సదుపాయం అక్కడ లేకపోయినా ఈ సంసారిక ప్రకార్ కే సువిధాయే నహీ థీ. నో బెడ్ నో చైర్ నో టేబుల్ నో ఫర్నిచర్ ఆఫ్ ఎనీ కైండ్. ఏ పరుపు లేదు ఏ బల లేదు ఏ సామాగ్రి లేదు కుర్చీ లేదు. కోయి విస్తరా నహీ కోయి కుర్చీ నహీ కోయి మేజ్ నహీ కిసీ ప్రకార్ సే సుఖ స్థానం కి బాత్ నహీ. బట్ డేవిడ్ ఇట్ బికేమ్ వండర్ఫుల్ ప్లేస్. అయితే దావీదు కదా అద్భుతకరమైన స్థలం అయిపోయింది. దావూద్ కలే ఏక్ అద్భుత స్థానం బన్ గయా. దేర్ గాడ్ బికేమ్ రియల్ టు హిమ్. ఎందుకంటే అక్కడనే దేవుడు ఆయనకి వాస్తవమైనాడు. యోకి వహీ పర్ పరమేశ్వర్ ఉస్కే లే వాస్తవిక్ ఖరా బన్ గయా. దేర్ గాడ్ టుక్ అవే ఆల్ ద ఫియర్స్. అక్కడనే దేవుడు ఆయన భయమన్నీ తీసివేసాడు. వహీ వహీ పర్ పరమేశ్వర్ ఉస్కే సారే డర్ కో హర్ లియా. దేరి ఎర్లీ మార్నింగ్ సింగింగ్ గాడ్ ప్రైజెస్. ఉదయ ఇవేకో జామనే దేవునికి స్తుతులు పాడుతున్నాడు. ఓరో తర్కే భోర్ హోతే హి ఓ పరమేశ్వర్ కి స్తుతి గానే లగా. గాడ్ బిగన్ టు షో హిమ్ సంథింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హింసెల్ఫ్. దేవుడు తన విషయమై ఇంకా ఎక్కువగా ఎక్కువగా చూపించడానికి మొదలు పెట్టినాడు. ఓ పరమేశ్వర్ అప్నే ఆప్ కే సమయ దావూద్ కో ఔర్ కుచ్ అధిక అధిక బతానే లగా. దెన్ బిగన్ టు సీ గాడ్ వాస్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ ఎవర్లాస్టింగ్ మర్సీస్. నిత్యమైన కృపల నిమిత్తమై దేవుడు దావీదును సిద్ధం చేస్తున్నట్టుగా కనుక్కున్నాడు. ఓ దేఖ్ సకా కి పరమేశ్వర్ ఉస్కో సనాతన్ కి కరుణా దయా కిలో సే తయార్ కర్ రహా థా. హిల్ గివ్ మచ్ మోర్ దన్ ది అర్థ్లీ థ్రోన్. భూలోక సింహాసనం కంటే ఇంకా ఎక్కువైనట్టుగా ఇచ్చినాడు. అవసరం సారిక సింహాసనం సే బోడ్కర్ బహుత్ కుచ్ ఉసే దియా. హావ్ యు లెర్న్డ్ దట్ లెసన్ ప్లీజ్. నీవు ఆ పాఠం నేర్చుకున్నావా? యా ఆప్నే ఐసే సబక్ పాఠ్ కో సీఖ్ లియే హై కి నహీ? ఇఫ్ నాట్ లేకున్నట్లయితే. యది నహీ సీఖా హై నౌ వి ఇన్వైట్ యు టు కమ్ అప్ టు హిమ్. ఇప్పుడే మీరు ఆయన రమ్మని మనం చేస్తున్నాం. అబ్ హమ్ ఆహ్వానిస్తున్నాం. అబ్ హమ్ ఆప్కో నేవతా దేతే హై ఉస్కే పాస్ ఆనే కే లియే. మేబీ యు నో అబౌట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. బహుశా నీవు యేసు క్రీస్తు విషయమై ఎరిగినవచ్చును. హో సక్తా హై ప్రభు యేసు మసీహ్ కే విషయమే ఆప్ జాంతే హో. యు లవ్ హిమ్. ఆయన ప్రేమిస్తున్నాడు. జలన్ అయితే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు జీవము శాంతి అయినాడు. ఆపే శాంతి ఆర్ జీవన్ బన్ గయ హై. హావ్ యు లిబర్టీ టు గో టు హిమ్ అగైన్ అగైన్ ఎవరీ మ్యాటర్. తిరిగి ప్రతి విషయం కొరకై తిరిగి తిరిగి ఆయన మీద పోయే స్వాతంత్రం మీకు ఉందా? యా ఉన్కే పాస్ హర్ బాత్ కే లియే జానే కే లియే ఆప్కే పాస్ స్వతంత్రత హై. దట్స్ వై హి డైడ్ రోజ్ అగైన్. అందుకనే ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఇసిలే వో మారే గయే ఆర్ ఫిర్ జీ ఉఠే. హి మే లివ్ ఇన్ us and work in us. ఆయన మనలో నివసించి మనలో పని చేయాలని. ఇవో హమారే అందర్ జియే ఆర్ హమారే ద్వారా కార్య కరే. నమే ఆవర్ లవింగ్ గాడ్ గివ్ ద ఎక్స్పీరియన్స్. మన ప్రేమ గల దేవుడు ఆ అనుభవం నీకు దయచేయను గాక. మన ప్రేమి పరమేశ్వర్ కరే ఐసా అనుభవ్ ఆప్కో దే. నా వి స్టాప్ ఓవర్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఆప్ చేస్తున్నాం. అబ్ హమ్ యహాన్ రుక్ జాతే హై. విల్ సీ మచ్ మోర్ ఆఫ్ దవర్డ్. తర్వాత ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. ఆగే చల్ కే ఆర్ అధిక్ హమ్ ఇస్కో దేఖ్ సకెంగే. బట్ ప్లీజ్ బి ష్యూర్ హి హస్ కమ్ ఇంటూ యు గివ్ రెస్ట్. దయచేసి నిశ్చయం చేసుకోండి ఆయన నీకు విశ్రాంతి ఇచ్చేదానికి నీలోకి వచ్చినాడా లేదా అని. ఇస్ బాత్ కా నిశ్చయ కర్ లియే దయా కర్కే వో ఆప్కే అందర్ ఆహే కి ఆప్కో శాంతి దేనే కే లియే కి నహీ. స్పీక్ విద్ యు. నీతో మాట్లాడడానికి ఆప్కే సాత్ బాత్చీత్ కరే. డే బై డే ఆస్క్ ఆల్ యువర్ క్వశ్చన్. దిన దినము అన్ని ప్రశ్నలన్నిటికీ జవాబిస్తును. దిన ప్రతిదిన ఆప్కే సారే ప్రశ్నో కా జవాబ్ దేతే జా. హి లవ్డ్ యు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఉన్హోనే ఆప్సే ప్రేమ్ కియా. అండ్ ఆస్క్ ఫర్ యు. నీ కొరకై చనిపోయాను. ఆప్కే లియే వో మర్ గయే. అండ్ రోజ్ అగైన్. నీ కొరకై తిరిగి లేచాడు. ఆర్ ఆప్కే లియే వో జీ ఉఠే. Help you to enjoy God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించడానికి సహాయం చేయడానికి పరమేశ్వర్ కి విశ్వాసయోగ్యత కా భోగ్ కర్ సకే. ఇస్లే ఫౌండ్ దట్ దే దే ఫౌండ్ అవుట్ ఆ దిన నుంచి దావీదు కనుక్కున్నాడు. ఓ దిన్ సే దావూద్ మాలూమ్ కర్ సకా. వాట్ ఎవర్ గాడ్ సెల్ఫ్ కేమ్ ట్రూ. దేవుడు ఏమి చెప్పాడో అది సత్యమైంది. జో కుచ్ పరమేశ్వర్ నే కహా వో సచ్ నిక్లా. ఆల్ ఇస్ మెన్ ఆర్ సేయింగ్ టు హిమ్. ఆయన మనిషి ఆయనతో వాళ్ళందరూ చెప్తున్నారు. ఉస్కే సారే సంగీ సాథీ బోల్తే థే. నంబరింగ్ 400 400 మంది ఉన్నారు. సంఖ్యా మే 400 లోగ్. డోంట్ గో టు కీలా. కైలాకు వెళ్ళవద్దు. కీలాకు మత్ జావ్. డోంట్ గో టు కీలా. కైలాకు వెళ్ళవద్దు. కైలాకు మత్ జావ్. మెనీ కేమ్ అండ్ బెగ్డ్ హిమ్.
अनेक उसकी बेतमानर बहुत से उसके पास आए और आजीजी करने लगे सर वी रिक्वेस्ट यू प्लीज सर वी रिक्वेस्ट डोंट गो देयर डोंट गो देयर अनेक मानव जैसनाम बेतमानतनाम वेलोदु वेलोदु रेमान हम आपसे विनती करते निवेदन करते दया कर वहां मत जाना दे मत उसको के रिस्पेक्ट लव यंतो गौरव तो प्रेम तो मातवाणी उतनो वो हो सकता है बड़े आदर के साथ प्रेम के साथ उसे बातचीत किए होंगे गॉड हैज सेड गो टू खिला आयते देव के पैर उस खिला के वेलो परंतु परमेश्वर ने कहा खिला को जाओ गो एंड सेव खिला वेली खिला रक्षित खिला को जाओ और उन्हें बचाओ एनिमल आई विलियर और वहां वह गया एंड गॉड हेल्प हिम देवराय सहाय पर और परमेश्वर उसकी सहायता की एंड दैट बिकेम हिज मेनी को आदि अनेक संदर्भालो तन अनुभव गा उन्हें और कई समयों में उसका ये ऐसा अनुभव बन गया एंड ही बिगन टू प्रूव गॉड అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని విశ్వాసతను తాను రుజువు చేస్తున్నాడు పరమేశ్వర్ కే విశ్వాస యోగ్యత అనుభవ భిన్ భిన్ సమయంలో ఉస్కా రుజువు కర్నే లగా సో ఇట్ వెరీ నెసెసరీ హియర్ గాడ్ వాయిస్ క్లియర్లీ అండ్ ఒబే టు ప్రూవ్ గాడ్ కేపబుల్ దేవుని స్వరం తేటగా విని దేవుని యొక్క విశ్వాసతను बड़ी जरूरी की बात है परमेश्वर की आवाज को सफाई के साथ सुने और उसकी विश्वास योग्यता को देख सके फॉर गॉड इज वेरी वेरी प्रेशियस थिंग अरे देवनी के तो अमूल्य प्रशस्त और परमेश्वर के लिए ये बातें बहुत बहुमूल्य है एंड टू टीच देवर दैट लेसन ही पेस अ हाई प्राइस दाविद को आ पाठ నేర్పించడానికి ఎంతో క్రయం చెల్లించవలసి వచ్చింది और दाऊद को सबक सिखाने के लिए कितना बड़ा दाम चुकाना पड़ा आवश्यक Our Lord paid the highest price. మన్నిమిత్తమైతే మన ప్రభు గొప్ప క్రయం చెల్లించినాడు. हमारे बदले में हमारे प्रभु को सबसे ऊंचा दाम चुकाना पड़ा. Now shall we pray? प्रार्थना చేసుకుందాం. आइए अब हम प्रार्थना करें. Father, we want him. He will keep us from falling and lend us far less precious glory, receiving joy to the only Lord our Savior, the Lord is the glory, divine power, both now. And forevermore. कैसी सवारी है देखो आसमान के बेदारी को देखो वो भी कैसी सवारी है देखो आसमान की बेदारी को देखो बाजे बजते हैं सूत गाते हैं बाजे बजते हैं सूत गाते हैं क्योंकि दूल्हा चला करते हैं और कांपते हैं हम सब करते हैं और कांपते हैं क्या करिए बची आ रहा है क्या करिए बची आ रहा है देखो देखो कोई आ रहा है कैसी महिमा बची आ रहा है देखो देखो कोई आ रहा है Thank you.
Thank you.